హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇన్ కేస్ లాస్ట్ వీడియో చూడకపోతే, లాస్ట్ వీడియోలో మేము ఏంటంటే డిస్కస్ చేసుకుని ఒక కంట్రీ ఫైనల్ చేసుకున్నాము, అదేంటంటే టర్కీ. సో ఈ రోజు మనం బయలుదేరుతున్నాం అనమాట టర్కీకి. ఇంకొక 1 అవర్లో క్యాబ్ వస్తుంది, రేపు మార్నింగ్ బయలుదేరాలి కదా. మనం ఏం చేయాలి, సర్దలేదు, గజి బిజీగా ఉంది అంతా సర్దటానికి. నువ్వు సర్దింది చాలేట్రా, ఈఎంఐ సర్దను, ఈఎంఐ పేగనం సరిపోయింది. ఎక్కడ నువ్వు? సో మనకేంటంటే ఒక్కొక్కరికి 20 కేజెస్, ఒక్కొక్కరు 20 కేజెస్ అంటే ముగ్గురు మీద 3 పెద్ద సూట్ కేసులు, 3 చిన్న సూట్ కేసులు. 1 వీక్ కదా, కొంచెం లగేజ్ ఎక్కువే తీసుకెళ్తాం సేఫ్ సైడ్కి. కొంచెం ప్యాకింగ్ చేసాము, బ్యాగ్స్ బట్టలు ప్యాక్ చేసి ఇప్పుడు అమ్మాయికి బేబీ ఫుడ్ చెయ్యాలి. యాక్చువల్ గా ఏంటంటే అది రిసార్ట్, రిసార్ట్ లో మనకి ఫుడ్ ఉండిద్ది కానీ బేబీ ఫుడ్ ఏం పెడతారో తెలీదు, అందుకని చెప్పి అమ్మాయి తింటదో లేదో అని చెప్పి కొంచెం హోమ్ మేడ్ ఫుడ్ అనమాట ప్యాక్ చేసుకుని వెళ్ళి. అక్కడ ఏంటంటే రూమ్ లో స్టవ్స్ అయ్యి ఉండకపోవచ్చు, సో ఇండక్షన్ తీసుకెళ్తాం బేబీ ఫుడ్ వరకు వండుకుందామని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇదేమో ఉప్మా రవ్వ, జస్ట్ తిరగమాతలో వేసి ఉప్మా రవ్వను కూడా కొంచెం వేపి జస్ట్ ప్యాక్ చేశాను. మనం దీన్ని హాట్ వాటర్లో వేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ యాక్చువల్ మన ఉప్మా రవ్వ అయిపోయింది. ఇది కూడా అంతే అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమియాతో అండ్ ఓట్స్, 3 డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్తున్నాను. అండ్ బేబీకి మా పాప కొంచెం స్పైస్ తినేది అందుకని బ్లాక్ పెప్పర్ పౌడర్ అంతే. అండ్ బేబీ ఇది కూడా బేబీ ఫుడ్ అనమాట, ఉగ్గు అని ఉగ్గు తీసుకెళ్తున్నాను ఇంకంతే. నేను తేజు సౌతికి కాకుండా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అనమాట ముగ్గురు. కాకపోతే ఏంటంటే నేను తేజు అండ్ మాకు బేబీ ఉంది కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసాము. సౌతిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ట్రైన్ లో వస్తారనమాట డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి. అది సో లగేజ్ అంతా సర్దుకున్నాము, ఇదిగో ఎయిర్పోర్ట్ కి బయలుదేరాము. అంది వే అనమాట 1 అవర్ మన హౌస్ నుంచి క్యాట్విక్ ఎయిర్పోర్ట్. వచ్చాము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి. ఇగో ప్రజ్ఞ నిద్రపోతే ఇంకా డైరెక్ట్గా బగ్గీలు వేసి వెళ్తున్నాం. ట్రిప్ ఏంటంటే ఇప్పుడు మనం టర్కీలో అంటాలియా అనే ప్లేస్కి వెళ్తున్నాం, 7 డేస్ ట్రిప్, అందుకని ఇంత లగేజ్. మన ఏంటంటే మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట, 7 డేస్ ఆ రిసార్ట్ లోనే ఉండేటట్టు. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కూడా వెళ్తున్నాము, అది అక్కడికి వెళ్ళాక చెప్తాము. ఇప్పుడు ఏంటంటే జస్ట్ గ్యాత్విక్ ఎయిర్పోర్ట్ కి వచ్చాము, ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఇక్కడ నుంచి మన ఫ్లైట్ 12:40 టర్కీకి మనకి ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7-8 అవుతుంది. నుంచి మళ్ళీ ఒక 1 అవర్ ఉండిద్ది అనుకుంటా రిసార్ట్ కి. ఫస్ట్ అయితే వెళ్ళి చెక్ఇన్ చేయాలి, చెక్ఇన్ చేశాక ఇంకా బేబీ ఫుడ్ అదంతా చూసుకోవాలి కదా. ఇప్పటికైతే ఉచితాలు నిద్రపోతుంది. ఎవరే నువ్వు, గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? సో లోపలికి వచ్చి ఇప్పుడు మన ఎయిర్లైన్స్ చెక్ చేసుకోవాలి, ఏ జోన్ అనేది. మనది సన్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్, సో జోన్ హెచ్. ఓకే, లోపల టెర్మినల్కి వచ్చాక మనకేంటంటే ఇప్పుడు మనం బుక్ చేసిన ఎయిర్లైన్స్ ఏంటంటే ఫుడ్ ఇవ్వడు, అందుకని ఇక్కడ ఎంఎన్ఎస్ ఉంటే వచ్చాము ఏదైనా శాండ్విచ్లు అవి కొనడానికి. ఓకే, ఇప్పుడే చెక్ఇన్ అయిపోయింది. మనకేంటంటే స్ట్రాలర్ని ఫ్లైట్ వరకు తీసుకెళ్లొచ్చు అని చెప్పారు, బేబీ ఉండేది కాబట్టి. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ చెక్, అక్కడ ఏంటంటే మనం వీడియో తీయటానుకున్నది కాబట్టి సెక్యూరిటీ చెక్ అయిపోయాక మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. సో మేము చెక్ఇన్ అయిపోయాక సెక్యూరిటీ చెక్ వచ్చాము, అది కూడా ఫినిష్ చేసుకొని జస్ట్ ఇక్కడ బేబీకి ఫుడ్ ఫీడ్ చేద్దామని చెప్పి కొంచెం ఆగాము. అమ్మాయికి అన్నం పెట్టి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సెక్యూరిటీ చెక్ ఒక 20 మినిట్స్ అట్లా పట్టింది, అంటే బేబీ ఫుడ్ ఉంది కదా, వాటర్ బాటిల్స్ మిల్క్ బాటిల్స్ అయి ఉంటే ఆపారు, చెక్ చేసి పంపించారనమాట. బేబీతో ట్రావెల్ చేయాలంటే ఎక్కువ టైం కావాలి మనకి, సో అందుకనే మార్నింగ్ కూడా ఒక 3.5 అవర్స్ ముందే వచ్చాము ఎయిర్పోర్ట్ కి. ఎందుకంటే హడావిడిగా చేస్తే ఒకటి మిస్ అవుతాము. ఆల్రెడీ బేబీకి ప్రిపేర్ చేసిన కొంత ఫుడ్ మర్చిపోయాము ఇంటి దగ్గర. సో అక్కడ మనం సెక్యూరిటీ చెక్ అయిపోయాక బేబీకి ఫీడ్ చేస్తా కూర్చున్నాం కదా, బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట. మన ఫ్లైట్ 12:40, 12:10 అయింది, ఇంకా 30 మినిట్స్ వచ్చేసాం ఇంకా బోర్డింగ్ దగ్గరికి. ప్రజ్ఞ రేపు ఎదురురా, ఆడికి వెళ్తున్నా.
ఇప్పుడే వచ్చాము. కాకపోతే ఈ ఫ్లైట్ ఏంటంటే బాగా ఇరుక్కుంది, ఇక్కడ ముందు పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదన్నమాట. మోస్ట్ యూరోప్ లో తిరిగే ఈ ఫ్లైట్స్ అన్ని ఇలానే ఉంటాయి. ప్రగ్యాకి డే టైమ్ లో ట్రావెల్ చేద్దాం, ఫస్ట్ టైం అన్నమాట ఎయిర్‌ప్లేన్ లో. సో క్లౌడ్స్ అవన్నీ చూసి బాగా ఎక్సైట్ అవుతుంది. సో ఇదే అన్నమాట అంటాలియా సిటీ. ఇంకొక 10 మినిట్స్ లో మనం ల్యాండ్ అవుతాము. ఉద్యమం కొత్తగా ఉంది. బయట బాగా గాలి ఎక్కువ ఉందన్నమాట. ఇది ఏంటంటే మన స్ట్రాలర్స్ ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ బస్సులో తీసుకెళ్తారనమాట టెర్మినల్ దగ్గరికి. స్ట్రాలర్ కలెక్ట్ చేసుకున్నాక ఇదిగో బస్సులోకి ఎక్కాము. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అనమాట మన టెర్మినల్ దగ్గర తీసుకెళ్తారు బస్సులో. లోకల్ టైంలో 8 దిగాము, 5 మినిట్స్లో అయిపోయింది ఇమిగ్రేషన్. ఇంకా లగేజ్ కలెక్షన్కి వెళ్తున్నాం. ఇప్పుడే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంకా బయటకు వెళ్తున్నాం. క్యాబ్ బుక్ చేసాము, ఇక్కడికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే క్యాబ్ కూడా బుక్ చేసాము మా రిసార్ట్కి. ఇక్కడ ఏంటంటే కొన్ని సెల్ పాయింట్స్ ఉంటే లోకల్ సిమ్ తీసుకుందామని చూస్తున్నాము. లోపల ఏంటంటే సిమ్ అడిగితే 30 pounds దాకా చెప్పాడు అనమాట, ఓన్లీ 20 GB. మనకేంటంటే 10 pounds రోమింగ్ ఒక కొన్ని కాల్స్ కొంత నెట్ ఇచ్చాడు. మనకి ఎటు రిసార్ట్లో వైఫై ఉండేది కాబట్టి ఇంకా సిమ్ తీసుకోకుండా వచ్చేసాం. ఇంకో సిమ్ తీసుకోకుండా బయటకు వచ్చాము. కానీ ఏంటంటే లోకల్ కరెన్సీ తీసుకోవడానికి ఏటీఎమ్స్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే అదిగో వెనక ఒక 4 ఇక్కడ ఒక 4 ఏటీఎమ్స్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ బ్యాంక్స్, ఏ బ్యాంక్ తక్కువ కన్వర్షన్ రేట్ తక్కువ ఛార్జ్ చేస్తుందో చెక్ చేస్తాం. ఇదిగో లీరా కరెన్సీ 200 notes. సో 1 pound 40 liras. బయటకు వచ్చాక ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే వరుస కౌంటర్లోనే అనమాట క్యాబ్ కౌంటర్లు. ఆల్రెడీ వచ్చేసాడు మన డ్రైవరు, ఒక ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరుతాం. ఇది మనం బుక్ చేసిన వ్యాను, 6 members పెద్ద లగేజ్లు ఉన్నాయి కాబట్టి పెద్ద వ్యాన్ బుక్ చేసాం. అది ఇప్పుడే రీచ్ అయ్యాము, 10 అవుతుంది. సో ఇదన్నమాట మన హోటల్ రిసెప్షను. సో రూమ్ కీస్ కోసం వెయిటింగ్, ఆ కీస్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాయి. సో ఇది మన రూము, కబోర్డ్స్ ఇచ్చాడు, లాకర్ ఇచ్చాడు, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు, 2 drinks, పెప్సి, ఫాంటా టైప్. ఇది ఒక బెడ్రూము, ఇది ఇంకో బెడ్రూము. సో ఫ్యామిలీ రూము మనకేంటంటే స్టాండర్డ్ రూమ్ నుంచి ఫ్యామిలీ రూమ్కి మార్చాడు. పక్క పక్కనే రూమ్ కావాలి అంటే సౌతిక్ వాళ్ళ రూమ్తో పాటు ఇచ్చాడు. యాక్చువల్గా పై ఫ్లోర్ అయితే మనకి స్విమ్మింగ్ పూలు వ్యూ అంతా వచ్చేది. వాష్రూమ్, మన బాత్రూంలో స్లిప్పర్స్ ఇవి. ఓకే, ఇవి టవల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు, షాంపులు, కండిషనర్,
సోప్స్, హెయిర్ డ్రైయర్. సో మనకేంటంటే బేబీ ఫుడ్ ప్రాపర్గా దొరకదు కదా, సో ఒక ఇండక్షన్ స్టవ్ తెచ్చుకున్నాము. సో బాగా టైర్డ్ అయ్యాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయలేదు కాబట్టి, డిన్నర్ ఏమో 8:30 క్లోజ్, ఇంకా స్నాక్స్ డ్రింక్స్ ఉంటాయి 2 వరకు, మిడ్ నైట్ రెడీ అయ్యి అక్కడికి వెళ్తాము. అది అయిపోయాక రేపు మార్నింగ్ నిద్ర లేచాక కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ఏంటి అనేది, ఈ హోటల్ ట్రిప్ అంతా. సీ యూ టుమారో. మార్నింగ్ లేచాలి, కొంచెం లేట్ అయింది, మంచి సన్నీ డే, ఏదో స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరు వచ్చేసారు కొంచెం రెడీ. మనం కూడా ఒకసారి బయటకు వెళ్ళి చుట్టూ ఈ రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్న మనం ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి వచ్చేసరికి 10 అయింది, మళ్ళీ మనం కీస్ కలెక్ట్ చేసుకుని రూమ్కి వచ్చి చెక్ఇన్ చేసేసరికి 10:30 అయింది. డిన్నర్ చేసేసి వచ్చి పడుకునేసరికి 1 ఎంత అయింది అంటే, సో ఈ చుట్టుపక్కల ఇదంతా తిరగాలంటే వీడి అంటే ఇదంతా కొంచెం ఓపెన్గా ఉంది, ఎవరంటే వాళ్ళు వచ్చి ఫుడ్ డ్రింక్స్ అవి తాగకుండా మనకి బ్యాండ్ ఇచ్చాడు. ఈ 1 వీక్ అది చేతికే ఉండాలి 24/7. ఒకవేళ అది కనుక మిస్ అయితే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా 10:00 క్లోజ్, ఆల్రెడీ 9:30 అయింది. వెళ్ళి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాక ఈ రిసార్ట్ పక్కనే బీచ్ ఉంది, ఏది కుదిరితే అది ఎక్స్ప్లోర్. మనం బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఎగ్స్, ఇది బ్రెడ్ సెక్షన్, క్రోసెంట్స్, తిన్నాను బ్రెడ్. ఇది బటర్ చీజ్ సెక్షన్, గ్రీక్ చీజ్, చెడ్డర్. సో డిఫరెంట్ డిఫరెంట్ చీజెస్ అన్నమాట. ఇవి సలాడ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయి వచ్చాము, వచ్చాక ఇక్కడ ఒక పూల్ ఉంటే లోపల పూల్ దగ్గరికి వెళ్తున్నాం కాసేపు, అలా స్విమ్మింగ్ అది చేసేసి లంచ్కి వెళ్దామని. నైట్ సరిగ్గా కనిపించలేదు కదా, నిన్న నైట్ మనం వచ్చిన రిసెప్షన్ అది కింద కనిపిస్తుంది కదా, అదే ఇండోర్ పూల్. సన్ ఉండేసరికి ఏంటంటే టూరిస్టులు అంతా అక్కడ ఓపెన్ ఆ ప్లేస్ లో కూర్చొని ఉన్నారు అనమాట షర్ట్స్ ఇప్పుకొని. మేమేమో ఇండోర్ పూల్ ని యూజ్ చేసుకోవడానికి వస్తాం. ఒక సినిమా థియేటర్ కూడా ఉంది, మరి దీని టైమింగ్స్ చెక్ చేసుకోవాలి మనం, ఏమైనా షోస్ ఉంటే బుక్ చేసుకోవచ్చు మనం, ఖాళీగా ఉంటే టేబుల్ టెన్నిస్ వచ్చి ఆడుకోవటానికి. ఇక పూలు ఎవరు లేరు మనకే ఉంది, పిల్లల పూల్ అన్నమాట. మళ్ళీ ఇచ్చుడు, కూర్చానే ఉండాలి ఇంకా హాఫ్ కొడుతు. బాగుందా, ఇప్పుడు దిగుతావా లోపలికి మామీకి? సరే కాలుతో కొట్టు. ఇదిగో ఇదిగో కూర్చున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని బీచ్కి వెళ్దాం. ఏమన్నా సన్సెట్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే కాసేపు మన దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి మంచి డ్రోన్ షాట్స్ తీసుకోవచ్చు. వెనక మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మౌంటైన్స్ బీచ్ బాగా వస్తుంది వ్యూ. లంచ్ అయ్యాక సౌతిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే హార్స్ రైడింగ్కి వెళ్ళారు, మనకి బేబీ తవ్వదు కాబట్టి హార్స్ రైడింగ్ రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వ్యూ. సో మనది ఆ బిల్డింగ్, ఆ ఎదురు కనిపించే బిల్డింగ్. ఇదేంటంటే ఓన్లీ సమ్మర్లోనే ఓపెన్ చేస్తారంట, వింటర్లో ఇది క్లోజ్. ఓన్లీ ఆ లోపల ఒక పూల్ ఉంది అది ఓపెన్ చేసింది, అవుట్ సైడ్ పూల్ అయితే క్లోజ్డ్. అవుట్ సైడ్ పూల్ ఒకటి, ఆ
పిల్లల యాక్టివిటీస్ క్లోజ్. పైకి వచ్చాం కదా ఊరికి తిరగటానికి, ఇక్కడ కేఫ్ ఉందన్నమాట. ఇక్కడ ఫేమస్ టర్కీ కాఫీలు టీస్. సో ఒక ఐస్ టీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఇటు సైడ్ ఎండ వస్తుంది, అటు వెళ్ళి కూర్చొని అక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ బాగా ఎండ వస్తుందని ఇటు వచ్చాం. అది వ్యూ. బయట ఎండ ఎక్కువ ఉందని ఇంకా లోపలికి వచ్చాము, రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. ఇది ఏరియా. ఇది తాగేశాక ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ బీచ్కి వెళ్ళిపోదాం డ్రోన్ తీసుకొని. ఇప్పుడే మేము హార్స్ ర్యాంచ్కి వచ్చాము. ఏంటంటే మేము ఇక్కడ హార్స్ రైడ్కి వెళ్తున్నాం. ఈ హార్స్ రైడ్ వచ్చేసి ఏంటంటే 2 అవర్స్ ఉంటుంది. ఈ హార్స్ రైడ్ ప్యాకేజ్ వచ్చి ఒక్కొక్క పర్సన్కి వచ్చి 30 యూరోస్. లిరా వచ్చేసరికి 4 మెంబర్స్కి వచ్చి 4,200 లిరా పడింది మాకైతే. ఈ ప్యాకేజ్లోనే మనకి హోటల్ పికప్, హోటల్ డ్రాప్ అన్నీ ఉంటుంది. ఇక్కడ మన బీచ్ సైడ్ కొంచెం ఫారెస్ట్లో అలా తిప్పుతుంటారు ఈ హార్స్ని. చూద్దాం ఎలా ఉంటుందో హార్స్ రైడింగ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదైతే చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాడు ఎలా హార్స్ హ్యాండిల్ చేయాలి అనేది. మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క హార్స్ ఎక్కిస్తున్నారు భావన అండ్ మా ఫ్రెండ్ ఇంకొకరు నల్లికిత్. సో చూద్దాం ఎలా ఉండిద్ది అనేది. నవీనాలు అయితే రాలేదు ఈ ట్రిప్. ఇప్పుడే హార్స్ ఎక్కాము. ఇది ఫారెస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్. రూట్ అయితే అంత గొప్పగా లేదు, బట్ ఎలా వెళ్తుందో చూద్దాం. ఇదిగో వెనకాల మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకైతే ఎవరు రైడ్ చేయట్లేదు, కానీ మొత్తం 4 హార్సెస్ తీసుకుంటే ఇద్దరు మాత్రమే వచ్చారు మాతో సపోర్ట్గా. ఇద్దరు అయితే ఎవరు సపోర్ట్ లేరు, వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు హార్సెస్ని. వస్తుందా? అక్కడ రైడ్ చేస్తున్నాం ఫైనల్గా. ఈ హార్సెస్ అన్నీ ట్రైన్ అయిన హార్సెస్, ఈ రైడ్కి ఇలాంటి వాటికి. ప్లస్ ఈ హార్స్ ప్రతి ఒక్క హార్స్కి నేమ్ ఉంటుంది అంట. ఈ హార్స్ నేమ్ వచ్చేసరికి ఉమోత్ అంట. సో ఇప్పుడు అయితే నన్ను వదిలేసాడు అయితే, నేను ఒక్కనే రైడ్ చేస్తున్నాను. హార్స్ చాలా స్లోగానే వెళ్తుంది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే అన్ని ట్రైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో. ఇప్పుడు థ్రెడ్ ఉంది, ఇది ఉంది కదా హార్స్. ఒకవేళ మనకి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ మూవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ స్టాప్ చేయాలంటే వెనకాల గట్టి లాగితే స్టాప్ అవుతుంది. లూజ్గా వదిలేస్తే అది హార్స్ ముందుకు వెళ్తుంది. ఇది మనకు ఫస్ట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలానే ఫాలో అవుతున్నాం మేము కూడా, అలానే వర్కౌట్ అవుతుంది కూడా. ఇప్పుడు దాకా అయితే ఆల్మోస్ట్ 1/2 అవర్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ 1/2 అవర్ అంతా మేము ఈ ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతున్నాము. ఇప్పుడే ఆ ఫారెస్ట్ అయిపోయి ఈ బీచ్ సైడ్ వచ్చాం. టోటల్ ఇప్పుడు దాకా 45 మినిట్స్ అయితే ట్రిప్ అయింది. ఇంకొక 45 మినిట్స్ ఆడేసి బీచ్ సైడ్ వాకింగ్ ఉండేది హార్స్ మీద. ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడే చిన్న ఫోటో షూట్ అయిపోయింది, మళ్ళీ అందరం వెళ్తున్నాం. ఈ మమ్మల్ని ఏజెన్సీ హార్స్ రైడ్ తీసుకొచ్చారు కదా, అతనే కొన్ని ఫొటోస్ తీశాడు. మేబీ ఈ రైడ్ అయిపోయినాక ఎంత కొంత పే చేయమంటాడు ఆ ఫొటోస్ కావాలి అంటే. చూద్దాం ఎంత బాగా వచ్చినాయి ఆ ఫొటోస్, అసలు ఎంత ఛార్జ్ చేస్తాడు అనేది చూసి దాన్ని బట్టి తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతాం. టోటల్ మేము 4 మెంబర్స్ వచ్చామని చెప్పాను కదా, ఇక 4 మెంబర్స్ 4 హార్సెస్. ఇప్పుడే బీచ్ చుట్టూ తిరగటం అయితే అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు హార్స్ ర్యాంచ్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ హాయ్. ఇప్పుడే మళ్ళీ మనం అయితే ర్యాంచ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ర్యాంచ్ దగ్గర నుంచి మళ్ళీ మన కార్లో హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇప్పుడే హార్స్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉంది హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్. వర్త్ అంటారా? 30 యూరోస్. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేయొచ్చు. ఓకే. సో మనం రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి సౌత్ ఇక్కోళ్ళు హార్స్ రైడింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బీచ్కి వెళ్తున్నాం. ఇందాక బయటకు వెళ్ళే ముందు లాకర్లో పెట్టాము డ్రోను. సో ఎందుకంటే క్లీనింగ్ సేఫ్ సైడ్ ఈ క్లీనర్స్ అవి వచ్చినప్పుడు మనకి ఈ పాస్పోర్ట్స్ అన్నీ పెట్టుకున్నాం అన్నమాట లాకర్లో బయటకు వెళ్ళేటప్పుడు. గోల్డ్ ఏదైనా ఉన్నా ఆల్ సెట్. బయలుదేరాం ఇప్పుడు బీచ్కి. ఆఫ్టర్నూన్ ఇదంతా ఫుల్ బిజీ ఉంది కదా, అందరు ఖాళీ చేసి బీచ్కి వెళ్ళిపోయారు. ఖాళీగా ఉందన్నమాట ఇదంతా. సో ఇది ఇందా చెప్పే కదా సమ్మర్లో ఓపెన్ అని, ఏప్రిల్ నుంచి ఓపెన్ అన్నమాట. మనం మార్చిలో వచ్చాం, ఒక 1 మంత్ తర్వాత. ఇది మన హోటల్, దాని బ్యాక్ సైడ్ నడుస్తున్నాం బీచ్కి వెళ్ళడానికి. అది కనిపించేదే బీచ్. ప్రగ్యా, ప్రగ్యా రే. డ్రోన్ అయితే తెస్తున్నాం కానీ రూల్స్ చెక్ చేయలేదు, అంటే ఈ ఏరియాలో ఫ్లై చేయొచ్చా లేదా అనేది. మనం వచ్చే ముందు చెక్ చేస్తే
ఆ ఎయిర్పోర్ట్ ఏరియాను ప్లస్ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాలో. కాకపోతే ఇక్కడ అన్ని హోటల్స్ కదా, మరి ఇక్కడ ఉందో లేదో, అంత ఫారినర్స్ ఉంటారు వాళ్ళ ప్రైవసీ మనం దెబ్బతీసినట్లే. చూద్దాం ఒకసారి ఫ్లై చేద్దాం, ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఆపేస్తా లేదంటే కంటిన్యూ చేస్తా. ఆల్మోస్ట్ 6 అవుతుంది, సన్ ఇంకా చాలా పైన ఉంది అన్నమాట. సన్ అదేసి ఇంకొక 1 అవర్ ఉంటుంది సన్సెట్. ఇది కూడా మనం స్టే చేస్తున్నాం కదా ఆ హోటల్ ఒకటి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రా కార్డ్స్ ఇస్తాడు, ఆ కార్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనం కూర్చోడానికి ఆ చైరు ఒక టవలు అలాంటివి ఇస్తారనమాట. ఇప్పుడు క్లోజ్ చేస్తుంది మరి. ఇక్కడ వీళ్ళంటే మార్నింగ్ వచ్చినప్పుడు అంత డ్రింక్స్ అవి సర్వ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అన్నీ తీసేసారు. మేబీ ఓన్లీ మార్నింగే సర్వ్ చేస్తారు, రేపు ఒకసారి మార్నింగ్ వచ్చి చూద్దాం. ఇదేం సెట్టింగ్ మరి, పైన అంత ఖాళీ ఉంది, పైనుంచి కవర్స్ తీసేసినట్లున్నారు. ఇది మొత్తం సెటప్ చేస్తున్నారు మళ్ళీ రేపు మార్నింగ్ అనుకుంటా. నీట్గా బెంచెస్ చైర్లు బాగుంది. ఇంకా ఈ బీచ్ చుట్టూ సేమ్ సెటప్ అన్ని హోటల్స్. ఏంటంటే మెయిన్ హోటల్ కొంచెం బ్యాక్ సైడ్ ఉంది, బీచ్ దగ్గరలో ఏంటంటే ఒక చిన్న బారా ఏమంటారు మినీ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది అన్నమాట. డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటారు ఈ బీచ్ దగ్గర కూర్చొని. మనం ఏ హోటల్ అయితే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి చైర్ తెచ్చుకోవాలి, ఒక టవల్ చైర్ తెచ్చుకొని ఇంకా బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు డ్రింక్స్ తాగుతాయి ఇక్కడ. ఇంకా దగ్గరలో ఏంటంటే పోర్టు ఏనా మిలిటరీవి ఇలాంటివి ఏమి లేకుండా ఉంటే మోస్ట్లీ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే క్రౌడ్ అయితే లేదు. సో వాళ్ళ ప్రైవసీకి మనం ఏం భంగం కలిగించట్లేదు. ఫన్నీ థింగ్ ఏంటంటే డ్రోన్ తీసుకెళ్ళాము, డ్రోన్ యాప్ ఉన్న మొబైల్ హోటల్లో మర్చిపోయాము. ఆ డ్రోన్ కనెక్ట్ చేయాలంటే ఎవరు, ఇంకో యాప్లో ఇంకో మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేస్తుంటే బాగా స్లో ఉంది, 10 మినిట్స్కి ఒక 30% ఎంత అయింది. సో దానికన్నా బెటర్ మళ్ళీ వచ్చి మన మొబైల్లో తీసుకెళ్తాం బెటర్ అని చెప్పేసి వస్తున్నాం బ్యాక్ హోటల్కి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ, బేబీ టఫ్ అన్ని చూసుకుని వెళ్ళి సరిపోయింది కానీ మన కావాల్సినవి మర్చిపోతున్నాం. అది మొబైల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సన్సెట్ చెక్ చేసాం 7కి, ఇప్పుడు ఇంకా 6:10 మనకి ఇంకా ఒక 30 మినిట్స్ ఉంది సన్సెట్ కవర్ చేయడానికి బీచ్ దగ్గర. సో మొత్తాన్ని సెటప్ రెడీ అయిపోయింది ఎగరేయడానికి. వచ్చక్ వచ్చక్. ఒక్కోసారి ఏంటంటే మనకి కనుక రిస్ట్రిక్షన్ ఉందనుకో అసలు ఫ్లై అవ్వదు అనమాట. చూద్దాం పర్మిషన్ ఉందా లేదా. దీన్ని ఏంటంటే క్యాలిబ్రేషన్ అంటారు. డ్రోన్ స్టార్ట్ చేసే ముందు కొత్త లొకేషన్లో జీపీఎస్ యాక్యురేట్ లొకేషన్ కోసం. ఓకే ఓకే ఒక 1/2 అవర్ సన్సెట్ అది అంతా ఎంజాయ్ చేసి డ్రోన్ షాట్స్ కొన్ని తీసుకున్నాము. బాగుంది ఎందుకంటే వెనక ఏంటంటే సన్సెట్ మౌంటైన్స్ మధ్యలో కూడా ఇద్దనమాట, వెనక కనిపిస్తుంది కదా కలరు బాగుంది. ఓకే ఇప్పుడు ఏంటంటే 7:15 అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ వాక్ మన హోటల్కి. 6:30 ఆల్రెడీ డిన్నర్ స్టార్ట్ అయి ఉంటుంది. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోదాం, కుదిరితే రేపు మార్నింగ్ కూడా ఒకసారి వద్దాం వాకింగ్ అట్లా సన్ రైజ్ అప్పుడు. ఇప్పుడే రూమ్కి వచ్చాం బీచ్ నుంచి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్గా డిన్నర్కి వెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు టైం అంటే టైం ఆఫ్టర్నూన్ 12:30 to 2 అన్నారు. 2కి మొత్తం క్లోజ్ చేసేసారు, తినేవాళ్ళు చాలా మంది ఉన్నా క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా మనకి 1 అవరే ఉంది, మళ్ళీ కాస్త 5-10 మినిట్స్ రెడీ అవడానికి పట్టింది, ఫాస్ట్గా వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. మార్నింగ్ లంచ్ టైంలోనూ బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రాపర్గా చూపించలేకపోయాం కదా, ఇప్పుడు ఏంటంటే ఆ డిన్నర్లో మొత్తం మెనూ చూపిస్తాను. ఈ పొటాటో మ్యాష్ ఏ సూపు, చికెన్ చికెన్ సోయా సాసు, దాల్ కర్రీ, ఏదో గ్రీన్ లెంటిల్స్, ఇది కొంచెం వేద్దాం, వంకాయ టమోటా మటన్ కర్రీ, ఏ కర్రీ వైట్ రైస్ ఆబ్వియస్ మనకు కావాల్సింది. ఇది ఏంటంటే మన దగ్గర లాగా ఉండదు అనమాట, స్టిక్కీ రైస్ అంటారు, తడి తడిగా అట్లా ఉంటుంది. బొలోనీ సాస్ ఇది మనకు అవసరం లేదు. ఇదేంటంటే నూడిల్స్ ఆ సెక్షన్ అనమాట, ఇక్కడ మనం ఏంది పెట్టుకోవట్లేదు. ఇది చికెన్ చికెన్ చనా దాల్, ఇది ఆఫ్టర్నూన్ కూడా
తిన్నాం, బాగుంది. చికెన్ విత్ చనా దాల్ కర్రీ, స్ప్రౌట్స్ అవసరం లేదు. ఇదేంటంటే లైవ్ కౌంటర్, మొత్తం ఫ్రైస్ అండ్ మీట్ బాల్స్ ఆ సెక్షన్ అంతా లైవ్ గా చేస్తూ ఉంటారు ఇక్కడే హాట్ హాట్ గా. సో మనకి నైట్ పూట ప్రైస్ అవసరం లేదు కాబట్టి ఊరికే మెనూ చూసేసి వెళ్ళిపోదాం. సోది జస్ట్ లైవ్ కౌంటర్ అని చెప్పాం కదా, ఎంత మీట్ అంత ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట ప్యాన్ మీద. సూప్ లెంటిల్ సూప్ అంటే మన పప్పులాగా, పప్పుకి సాంబార్కి మధ్యలో ఉంటుంది. ఇది జుగుర్త్ సూప్, ఇది ట్రై చేద్దాం ఫస్ట్. ఇది పెట్టుకున్నాక ఇది వైట్ సాస్ లాగా ఉంది, జుగుర్త్ సూప్ అని. ఇక్కడ అంతా ఈ బ్రెడ్ సెక్షన్, నాన్స్ బ్రెడ్ ఇది ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ ట్రై చేస్తాం కాబట్టి కొత్తది, ఏదైనా ట్రై చేద్దాం. ఇది బాగుంటాయి మన చనా కర్రీలోకి. ఇవన్నీ ఇంకా సలాడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్, ఆల్మోస్ట్ ఒక 10-12 సలాడ్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఈ సలాడ్ కొంచెం వేసుకున్నాం రైస్లోకి. ఇక్కడ టర్కీ ఆలివ్స్ ఫేమస్, డిఫరెంట్ డిఫరెంట్ ఆలివ్స్, ఈ పెప్పర్ ఇవన్నీ ఉంటాయి. అది కూడా ఈ ఆలివ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్. ఓకే, ఇంకా ఫ్రెష్ సెక్షన్ అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది ఈ చీజ్, ఇది నైట్ కూడా తినలేము, గొంతంతా ఇదవుతుంది. ఇది ఆఫ్టర్నూన్ ట్రై చేసాం స్టఫ్డ్, ఈ ఏ వెజిటేబుల్ తెలియదు కానీ లోపల స్టఫ్ ఉంటుంది, బాగుంటుంది. లైవ్ కౌంటర్ పాస్తా, ఇటాలియన్ కౌంటర్ అనుకోండి, ఇటాలియన్ లసానియా పాస్తాలు ఇవన్నీ లైవ్గా చేసేస్తారు. అక్కడేమో మీట్, ఇక్కడేమో పాస్తా, అన్నీ చీజ్ కేక్స్. ఇదంతా డిజర్ట్ సెక్షన్, ఓ 20-25 ఉంటాయి డిజర్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ చీజ్ కేక్స్, నార్మల్ ఈ కేక్స్, మోకా కాఫీ ఫ్లేవరు. సో ఇవన్నీ చీజ్ కేక్స్, సారీ. సో ఇవన్నీ ఏంటంటే టర్కిష్ స్వీట్స్ అన్నమాట ఫేమస్. అది వచ్చి బక్లావా, ఇది ఈ రెండు ఫేమస్ టర్కిష్ స్వీట్స్. ఇక్కడ ఇంకో 3 ఇచ్చాడు. ఇది ఇంకా ఫ్రూట్ సెక్షన్, ఆరెంజెస్, యాపిల్స్, పోమోగ్రానేట్. అది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇంకా 5 మినిట్స్ ఉంది 8:30కి. అది మన డిన్నర్ అయిపోయి రూమ్కి వచ్చాము, 8:30 కల్లా కంప్లీట్ క్లోజ్ చేస్తున్నారు. మనం 1 అవర్ ముందు వెళ్ళాం కాబట్టి ప్రాపర్గా చేసాం డిన్నరు. నెక్స్ట్ ఏం చేయాలా అనేది డిస్కస్ చేయాలి. గుడ్ మార్నింగ్. నైట్ చూసాము అంటే ఎక్కడెక్కడ తిరగాలని చెప్పేసి. ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఒక కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్, అక్కడికి వెళ్తాము. కుదిరితే ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక బీచ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి లంచ్ తర్వాత వెళ్దామని ప్లాన్ ఈ రోజు. అది ప్లాన్. ఐఎమ్ హావింగ్ మై బ్రేక్ఫాస్ట్, పాన్ కేక్ అండ్ చాక్లెట్, ఆమ్లెట్, ఇదేమో గార్లిక్ బ్రెడ్, అండ్ ఇదేమో బ్రెడ్ విత్ చీజ్ అండ్ వెజిటేబుల్స్ అన్నమాట. చీజ్ అండ్ వెజిటేబుల్ పేస్ట్ చేశారు, బాగానే ఉంది ఇది కూడా. బ్రేక్ఫాస్ట్ చేశాక కాస్త ఎండకు కూర్చున్నాను బయట పూల్ దగ్గర. ఏది పిల్ల, ఏది గండు పిల్లి? సన్స్క్రీన్ లోషన్స్, ఎండ బాగుంది ఇక్కడ అందుకని. సో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాక నిన్న మార్నింగ్ వెళ్ళలేదు బీచ్కి, అందుకని ఈరోజు మార్నింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రింక్స్ అవి ఉంటాయి మన హోటల్, కాకపోతే టైమింగ్స్ తెలియదు, వెళ్ళి చూద్దాం. ఒకవేళ డ్రింక్స్ ఉంటే కాసేపు డ్రింక్స్ తాగి అలా అలా వాకింగ్ చేసి వస్తాం, లేదు అంటే ఆ పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది అటు సైడ్ వెళ్ళి కాస్త డ్రోన్ షాట్స్ తీసుకొని వద్దాం. కుక్క బాబు అమ్మేమనిద్దరా? నేను చెప్పా కదా ఇక్కడ డ్రింక్స్ తీసుకోవచ్చు, మన హోటల్లో అన్నమాట ఇది. ఏమన్నా లెమనేడ్ ఎలా ఉంటే తీసుకున్నాం అయ్యా. ఇస్ దర్ ఎనీ లెమనేడ్? మనం అమ్మా ఇది నీది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో మన జ్యూస్, ఇదిగో మన డ్రింక్స్ తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ వీళ్ళ సెటప్ బాగుంది, అంటే కంప్లీట్ నువ్వు హోటల్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే చిన్న ఇది పెట్టుకున్నాడు వాడు, మినీ బార్ లాగా.
ఓకే, గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఏ బీచ్కి వెళ్ళినా హెవీ విండ్ ఉండిద్ది. ఈ బీచ్ ఏంటంటే కామ్గా ప్రశాంతంగా ఉంది, నచ్చింది నాకు. విండ్ లేదు మెయిన్, ఇదంతా ఇసుక అదంతా వస్తుంది అనమాట విండ్ ఉంటే. ఇలా కామ్గా ప్రశాంతంగా ఉంటే ఏంటంటే ఇక డ్రింక్స్ తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ తర్వాత. అది డ్రోన్ ఎగరేసాక రిమోట్ది ఆఫ్ వేసేయడం మర్చిపోయాను అనమాట పవర్, అదంతా ఛార్జింగ్ అయిపోయింది. లక్కీగా కరెక్ట్గా బీచ్ ఒడ్డుకి వెళ్ళేసరికి కింద పడిపోయింది. అంటే డౌట్గానే ఫ్లై చేసాము, వెళ్తుందా వెళ్ళదా, అట్లా పడింది. ఒక వేవ్ వచ్చి కొట్టింది అనమాట డ్రోన్ని, తడిసిపోయింది. అదో తేజ క్లీన్ చేస్తుంది, లోపలికంతా ఇసుక అది పోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. హా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇది ఒక డిసప్పాయింట్మెంట్. బికాస్ ఆఫ్ నవీన్ వద్దన్నా కానీ చేస్తాడు అనమాట. ఇట్ షోస్ లో బ్యాటరీ బట్ ఫ్లై చేస్తాడు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ నెగ్లిజెన్స్. ప్రజ్ఞ ఇజ్జుడు హేట్స్ యు. అమ్మ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు దెబ్బేరా. అమ్మకి బుజ్జోడికి ఇద్దరికి కోపం వచ్చింది, చెప్పిన మాట వినలేదు నాన్న. ఓకే, ఇంకేంటంటే రూమ్కి వెళ్ళేసి దీన్ని కొంచెం డ్రై చేయాలి హెయిర్ డ్రైయర్ తోటి, వర్క్ అవుతుందా లేదా అని మళ్ళీ సాయంత్రం వచ్చి టెస్ట్ చేద్దాం. ఈసారి డైరెక్ట్ లోపల తీసుకెళ్దాం, దాని లక్ దాని ఫేట్ ఎలా ఉందో చూద్దాం. గంగార్పణం అయిద్దా బయటకు వస్తుందా. కాకపోతే ఇది స్పీడ్ రావట్లేదు, మరి దీనికి ఆరిద్దా ఆరుదా. కొంచెం సేపు ఎండలో డ్రై చేస్తా. చాక్లెట్ కేక్ లంచ్ అయ్యాక రూమ్కి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్దామని లంచ్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాము. అక్కడ ఏంటంటే బేబీకి ఎక్కువ ఆప్షన్స్ ఉండట్లేదు ఫుడ్, ఓన్లీ పొటాటో మ్యాష్ అన్న సూప్ ఉంటుంది. మేమేమో ప్రాపర్గా తినట్లే బేబీ, అందుకని ఇదిగో బేబీకి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం, తిన్నాక ఇంకా బయటకు వెళ్దాం. సో ఈ ఇండక్షన్ స్టవ్ తెచ్చి మంచి పని చేసాం, 5 మినిట్స్లో ప్రిఫర్ చేసుకుంటున్నాం బేబీ ఫుడ్, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా. బయటికి బయలుదేరాము లంచ్ తర్వాత. అపోలన్ టెంపుల్ అని ఒక హిస్టారిక్ ప్లేస్ ఉంది, అక్కడికి బయలుదేరుతున్నాం. అది లోకల్ బస్సెస్లో దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి నడిచి వెళ్తున్నాం. అక్కడ నుంచి బస్ తీసుకొని 9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ మా లొకేషన్ నుంచి చూస్తే. ఇద్దరం అయితే బయట రాలేదు రిసార్ట్ నుంచి వచ్చాక, ఫస్ట్ టైం. ఓ అవనుకుంటా బస్సులు, అదిగో బస్సు ఆపి కనుక్కుంటున్నాం అనమాట మనం వెళ్ళాల్సిన ప్లేస్కి, ఇది వెళ్తుందా లేదా అని. వెళ్ళిద్దా, ఇది ప్రైవేట్ బస్సు చిన్నది అనమాట. అదిగో కనిపించేయండి ఆరెంజ్ ట్రీస్. వచ్చాం మన స్టాప్కి, ఎంత ఒక 15 మినిట్స్ బస్ రైడ్. 30 లీరాస్ తీసుకున్నాడు, 30 అంటే పౌండ్కి ఒక 40 లీరాస్ అంటే 80p అన్నట్టు. వెనక కనిపిస్తుంది కదా ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనమాట. ఇది గ్రీక్ గాడ్ అపోలో అని చెప్పేసి, మనం సూర్య భగవాన్ అంటాం కదా అలాగా గ్రీక్లో అపోలో, ఐ మీన్ గాడ్ ఆఫ్ సన్ అండ్ లైట్. ఇప్పుడే మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేస్తున్నారు. సో ఇది టర్కీ బ్లూ అని చెప్పేసి మనం దిష్టి బొమ్మలుగా కట్టుకుంటాం కదా, సో వీళ్ళకి ఏంటంటే ఇదన్నమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టర్కీ వచ్చిన వాళ్ళంతా ఈ బ్లూ అయిని తీసుకెళ్తుంటారు. ఈ స్వీట్స్ టర్కిష్ డిలైట్స్, ఫేమస్ టర్కిష్ స్వీట్స్ ఇవి. సో కనిపిస్తుంది కదా అదే అండ్ ఇంకా అంతా సీ అనమాట. సో ఈ కోస్టల్ ఏరియా అంతా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ దగ్గరలో చిన్న పిల్లలకి పార్క్ ఉంటే ఉయ్యాలు, చిన్న ఉయ్యాలు ఉంటే ప్రజ్ఞాన్ని కాసేపే ఊపుతున్నాం. ఎట్టింగ్ ఉంటే ఊపుతున్నారు ఆ యానక, అదిగో మనం ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్న బోట్ టూర్ ఉంటే ఒక 1 అవర్ బోట్ టూరు అది బుక్ చేస్తున్నాం. సన్సెట్ టైంకి లోపలికి తీసుకెళ్తాడు, 1 అవర్ తిప్పేసి తీసుకొస్తాడు అనమాట. 4:30 అయింది, 5:00 మన టూరు. ఈ హాఫ్ అన్ అవర్ లోపు మనం మెయిన్ ఇది ఉంది కదా అపోలో టెంపుల్ మెయిన్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇది ఇదే అనమాట నేను చెప్పే కదా అపోలో టెంపుల్ మెయిన్ ప్లేస్ అని.
కరెక్ట్గా బీచ్ ఒడ్డున ఉంటుంది. ఓకే, మెయిన్ టెంపుల్ దగ్గర ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసి వెళ్తున్నాం. బోట్ రైడ్ బుక్ చేసాం కదా 5కి, ఆల్రెడీ 4:55 అయింది. వాడు యాక్చువల్గా 4:55 అక్కడికి రమ్మన్నాడు. అది ఒక కనిపిస్తుంది కదా ఆ బోట్. సో బగ్గిని జాగ్రత్తగా ఇచ్చేయాలి. తేజు కంట్రోల్ చేస్తావా? పద 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 ఇది మన బోట్ పైకి వెళ్దాం మనం. బుజ్జమ్మ నిద్రపోతుంది, నవీన్ ఏమో అలసిపోయాడు. వాట్ అబౌట్ సౌతి? బాగా ఫేస్ కనిపించట్లేదు, ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. లిఖిత్ రెడీ ఫర్ రైడ్? ఆర్ యు రెడీ ఫర్ రైడ్? నువ్వు తెచ్చిందిగా, నేను నీకు ఇచ్చాను కదా. అదే ముందే బోట్ టూర్ 1 అవర్ కదా. ఇక్కడ మనకి ఏమైనా డ్రింక్స్ ఏమైనా ఇక్కడ ఇస్తారు అన్నమాట. పైన పైకి ఆర్డర్ ఇస్తే పైకి అయినా తీసుకొస్తాడు. క్యాబిన్ ఇది స్టార్టింగ్, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్. అపోలో టెంపుల్ దాని పక్కగా బోట్ రైడ్ మన దగ్గర కనుక కావాలంటే మనం కూడా ఇలా ఫిషింగ్ చేయొచ్చు. సీలో మనకి ఎక్కడ చూసినా జెల్లీ ఫిష్లే అనమాట. ఆల్మోస్ట్ జర్నీ అంతా మనకి జెల్లీ ఫిష్లు కనిపిస్తూనే ఉన్నాయి. 1 అవర్ అంటే 1 అవర్ తిప్పాడు కంప్లీట్. 1 అవర్ ఇంకో 5 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం వాటికి. అది మనం వచ్చిన ప్లేస్. వెళ్ళే ముందు ల్యాండ్ మార్క్ దగ్గర ఫోటోలు దిగేసి వెళ్దామని వచ్చాం. సో మేము ఇన్ని రోజులు దీన్ని సైడ్ సైడ్ అని పిలుస్తున్నాం. ఇది సైడ్ కాదంట, సీడే. ఓకే, బోట్ టూర్ అయిపోయింది, ల్యాండ్ మార్క్ దగ్గర ఫోటోలు దిగాము. ఇంకా వెళ్లే దారిలో కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయినా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, టర్కీ బ్లూ అయి ఇందా చూపించాం కదా, అవి అయినా తీసుకొని కిందకి వెళ్తాం. ఇందాక వచ్చే షాప్లో చూసాం అనమాట ఇక్కడ తీసుకుందామని. క్లోజ్ అయిపోయింది, మేబీ 6కి అన్ని క్లోజ్ చేస్తారు అనుకుంటా. అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా రా, కొంచెం ముందుకు వచ్చాక ఇంకొక షాప్ ఓపెన్ చేసింది లక్కీగా. ఇక్కడ తీసుకుంటున్నాం మనం, చూసాం కదా అపోలో టెంపుల్. ఓకే, 4 యూరోస్ నువ్వు అడుగుతా, నీ ఇష్టం అడివద్దు. హౌ మచ్ టోటల్? షాపింగ్ కూడా అయిపోయింది. ఇంక డైరెక్ట్ కిందకి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది, ఒక 15 మినిట్స్ వాక్. డే అపోలో టెంపుల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా దీని హిస్టరీ చెప్పాలంటే, ఇది 150 AD కట్టారు, 350 డిస్ట్రాయ్ అయింది అనమాట. అప్పటి నుంచి ఇంక దీన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది హోలీ ప్లేస్, గ్రీక్ గాడ్ అపోలో అని చెప్పేసి ఆ టెంపుల్.
మనం వచ్చిన లోకల్ బస్సు. ఓకే 7:20 అయింది, హోటల్కి వచ్చేసాము అపోలో టెంపుల్ నుంచి. 8:30 మళ్ళీ డిన్నర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇంకా డిన్నర్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. మన హోటల్ని బయట నుంచి తీయలేదు కదా ఇప్పటి వరకు. ఇది సీడే ప్రీమియం హోటల్. ఇప్పుడే డిన్నర్ చేసి వచ్చాము. టైం అంతా 8:40 అయింది. రేపు ఎర్లీ మార్నింగ్ 7:40 మన ఫ్లైట్, అంటే మనం అట్లీస్ట్ 6 ఎయిర్పోర్ట్ లో ఉండాలి. రేపు ఎర్లీ మార్నింగ్ 5 క్యాబ్ బుక్ చేసాము. సో 4 వేసి రెడీ అయిపోయి ఫాస్ట్ గా 5 మనం బయటకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఒక 50 minutes, సో 6 రీచ్ అవుతాం. అది ప్లాన్. సో రేపు ఎర్లీ మార్నింగ్ వేస్తాం కదా, అందుకని ఈ రోజు డిన్నర్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అన్నమాట. ఉదయాన్నే 4 లేసి రెడీ అవుతున్నాము. ఈ రోజు ఏంటంటే ఇస్తాంబుల్ వెళ్తున్నాము. 2 ఇస్తాంబుల్ ట్రిప్. 5 క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి మనం. 5 అయింది. క్యాబ్ డ్రైవర్ గారు కూడా కాల్ చేశాడు, ఆల్రెడీ రిసెప్షన్ దగ్గరకు వచ్చానని చెప్పేసి. ఇంక బయలుదేరుతున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. మన హోటల్ నుంచి క్యాబ్లో 1 ఎయిర్పోర్ట్కి. ఎగ్జాక్ట్గా 6 వచ్చాము ఎయిర్పోర్ట్కి, కానీ మన ఫ్లైట్ 7:40 or 50 2 డొమెస్టిక్ కదా, ఎక్కువ టైం ఏం పట్టలేదు. మరి బయట సెక్యూరిటీ చెక్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా చెక్ఇన్ అయిపోతే ఇంకా కుదిరితే అన్న బ్రేక్ఫాస్ట్ చేసేసి మన గేట్ దగ్గరికి వెళ్తాం. ఇది చాలా చిన్న టెర్మినల్ కనిపిస్తుంది కదా, ఆ ఎండ నుంచి ఇంతే అన్నమాట టెర్మినల్ ఇది. ఇగో చెక్ఇన్ అయిపోయి మన గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఏటీఎంస్ దగ్గర ఆగి మనకి లీరాస్ విత్డ్రా చేద్దామని. చెక్ఇన్, సెక్యూరిటీ చెక్, క్యాష్ విత్డ్రాలు మొత్తం అన్నీ కలిపి ఒక 30 అయిపోయినాయి. ఇంకా 1 hour 15 వెయిట్ చేయాలి. ఇంకో 5-10 మన గేట్ నెంబర్ ఇస్తారు, అది చూసి ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట, అనౌన్స్ చేశారు. ఇంకా వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడి నుంచి కూడా. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము ఇస్తాంబుల్లో. మన స్ట్రాలర్ ఇస్తాంబుల్లో దిగాము, కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అయినా లేదంటే పోలీసులు అయినా చాలా రూడ్గా ఉన్నారనమాట, మనకేం చెప్పట్లేదు. సో మేమేంటంటే వీలైనంత తక్కువగా లోకల్తో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మా హోటల్కి వెళ్ళాలని తిరుగుతున్నాం అనమాట. ట్రైన్ ఆ బస్ స్టాప్ ఏదో చూపించింది M4 అని చెక్ చేస్తున్నాం. ట్రైన్ అయితే ట్రైన్, బస్ అయితే బస్. ఎయిర్పోర్ట్ నుంచి 1.5 చూపిస్తుంది, 2 మారాలి. ఫస్ట్ అయితే M4 అని మెట్రో స్టేషన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆ ట్రైన్ తీసుకొని ఒక 1 తర్వాత మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే మెజారిటీ పీపుల్కి ఇంగ్లీష్ అయితే అర్థం కావట్లేదు. సో మా ఫ్లైట్లో ఒక కెప్టెన్ ఎవడు వాడొస్తే వాడితే అడుగుతున్నాం అన్నమాట. ఇదేంటంటే జస్ట్ కార్డు 70 lira, ఇది తీసుకొని టాప్అప్ చేయించుకోవాలి. ఈ కార్డు 5 వాడచ్చు అట్ ఏ టైమ్, అంటే 5 5 ఇన్ చేసి మళ్ళీ 5 అవుట్ చేయొచ్చు ఒకేసారి. సో ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రామ్ తీసుకోవాలి, అక్కడికి నడిచి వెళ్తున్నాం. లేచింది. ఈ టర్కిష్ స్వీట్స్, టర్కిష్ డిలైట్స్ అని ఫేమస్ స్వీట్స్ చెప్పా కదా, పెద్ద షాప్ కానీ స్వీట్ షాప్స్. సో మనం ఎక్కాల్సిన ట్రామ్ ఇదిగో ఇక్కడెక్కడ ఉంది, అదే అనుకుంటా. అదే అదే T1 తెలుసు. ఇది లిటరల్గా ట్రాఫిక్, ఇండియా ట్రాఫిక్, ఎవడు దారేవడు. పద పద పద. ట్రామ్లో మన హోటల్కి వెళ్తుంటే మొత్తం మాస్క్లే అనమాట. సో ఇస్తాంబుల్ అంతా మాస్క్లే ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇప్పుడే మన స్టేషన్లో, లాస్ట్ స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 వాకింగ్ ఉంటుంది మన హోటల్కి. సో ఇదంతా ఏంటంటే ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీ. సో మనం చూసే, మనం చూడాల్సిన లొకేషన్స్ అన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయి అనమాట, వాకబుల్ డిస్టెన్స్లో. అందుకని దగ్గరలో ఈ హోటల్ తీసుకున్నాము. సో ఇది లిటరల్గా మన హైదరాబాద్ స్ట్రీట్స్లా ఉంది. ఈ షాపులు, హోటల్స్, మన పాత బస్తీ లాగా. చూస్తే 8.5 ఎంతో రేటింగ్ ఉంది. రూమ్స్ చూస్తేనేమో వరస్ట్ కొన్ని. సరేగా ఇది రూమ్. అదే ఒక డస్ట్బిన్ లేదు, ఒక టవల్స్ లేవు, సోప్ లేదు, ఏదంటే అది ఇచ్చారు.
రూమ్కి వచ్చి లగేజ్ సర్దుకొని అమ్మాయికి కొంచెం ఫుడ్ పెట్టేసి మేము వెళ్తున్నాం బయటికి లంచ్ చేసేసి ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ చూసుకొని మెయిన్ బ్లూ మాస్క్ అని ఇంకొక ప్లేస్ ఏదో ఉంది అది చూసుకొని రిటర్న్లో వస్తా చిన్న చిన్న షాపింగ్ అంటే షాపింగ్ అంటే రూమ్లోకే అది వాటర్ బేసిక్ ఏమి ఇవ్వలేదన్నమాట అది తెచ్చుకోవాలి హై స్ట్రీట్కి వచ్చాం మెగ్డీ కోసం చెక్ చేస్తున్నాం ఇంకా మాకు ఏదైనా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయేమో లిక్విడ్ వాళ్ళు ఏమో మెగ్డీ అన్నారు మేము ఏదైనా లోకల్ ఫుడ్ చూసి ట్రై చేస్తాం ఇంకా ఇంకా అందరం మెగ్డీకే వచ్చాము బయట బర్గర్ అడిగితే 10% అని చెప్పాడు సరేలే అని చెప్పేసి అదే సో లోకల్స్ వరస్ట్ ఉన్నారు కానీ ముష్టి మొహాలు వేసుకొని లొకేషన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి అది కనిపిస్తుంది కదా బ్లూ మాస్క్ దాని ఎంట్రీ పాయింట్ ఎక్కడుందో చూసి వెళ్దాం సెక్యూరిటీ బాగానే ఉంది ఇక్కడ పోలీస్ కారు చూసారా బెంట్లీ కారు ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వెహికల్స్ సీజ్ చేశాక ఎవరు కలెక్ట్ చేసుకోకపోతే ఇంకా అవి పోలీసులు వాడేస్తారంట ఇదిగో చుట్టూ మాస్క్లే ఇదొక మాస్క్ ఇదొకటి ఇది మా బ్లూ ఓకే లోపలికి వచ్చాము ఫ్రీ ఎంట్రన్స్ అనుకుంటా టికెట్లు ఏం అడగలేదు అది కనిపిస్తుంది కదా ఆ లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అక్కడి నుంచి వరుసగా ఇచ్చాడు ట్యాప్స్ లోపలికి వెళ్ళే వాళ్ళు కాళ్ళు అవి కడుక్కోవటానికి ఇది ఎంట్రన్స్ బగ్గి లోపలికి వెళ్ళలేదు సో అక్కడికి వెళ్తున్నాం కనుక్కోవటానికి మేము వెళ్ళొచ్చా లోపలికి వెళ్ళకూడదు అని స్ట్రాలర్ ఇక్కడ వదిలేసి వెళ్ళమన్నాడు ఇక్కడ పెట్టేసి లేడీస్ అయితే అదిగో అలా వేసుకోవాలి లేడీస్ అయితే అట్లా నెత్తిని ముసుగేసుకోవాలి అత్త కవర్లో తెచ్చుకుంటే కవర్లో పెట్టుకోవాలి మన దగ్గర ఏం లేదు కాబట్టి చేత్తో పట్టుకుని వెళ్ళాలి అది లోపల యాక్చువల్గా ప్రేయర్స్ జరిగేటప్పుడు వీడియో దిగకూడదు కానీ ఇప్పుడు తీసుకొచ్చాను అన్నమాట ఇదేంటంటే మెయిన్ హాల్ నుంచి బయటకు వచ్చాక ఓపెన్ ఏరియా ప్రేయర్స్ అనుకుంటా సో బ్లూ మాస్క్ అని కలర్ ఇచ్చాం కానీ అంతేం లేదన్నమాట జస్ట్ యావరేజ్ హైప్ ఇచ్చినంత లేదు దానికి లోపల సీను ఇక్కడ నుంచి ఇప్పుడు అగియా సోఫియా అని అది ఇంకొక మాస్క్ ఒకప్పుడు చర్చి దాన్ని మాస్క్గా కన్వర్ట్ చేశారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అది కూడా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అలా టర్కీ వీధుల్లో బుజ్జమ్మా టర్కీ వచ్చా ఇదే నీ లాస్ట్ ట్రిప్ రా టర్కీకి అది బ్లూ మాస్క్ ఫైనల్గా సో దాని పక్కనే ఉంది అన్నమాట హగియా సోఫియా అని ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే యాక్చువల్గా ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏంటంటే కొట్టుకుంటా కొన్ని రోజులు చర్చి తర్వాత మాస్క్గా కన్వర్ట్ చేసి సో తర్వాత మ్యూజియము ఫైనల్గా ఇప్పుడు మాస్క్గా కన్వర్ట్ చేశారు మళ్ళీ ఓకే ఇక్కడ హగియా సోఫియా దగ్గర కొన్ని ఫోటోలు తీసుకొని మార్కెట్కి వెళ్తున్నాం షాపింగ్కి యాక్చువల్గా మేము ప్లాన్ చేసినప్పుడు వెదర్ ఇలా లేదు ఈరోజంతా క్లౌడీగా కొంచెం వర్షం పడతా ఉంది రేపు ఇంకా ఫుల్ వర్షం అందుకని కుదిరితే ఈరోజే కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం స్వీట్ షాప్ ఇదిగో ఒక స్వీట్ షాప్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బకల్వాస్ పిస్తా గీ డ్రై ఫ్రూట్ చాలా డిఫరెంట్వి ఉంటాయి అనమాట సో ఇవి టర్కిష్ డైలైట్స్ ఇక్కడ మార్కెట్లో తిరుగుతుంటే ఇంకొక మాస్క్ బట్ ఈరోజు ఆల్రెడీ అన్ని మాస్క్లే అవుతున్నాయి ఎక్కడైతే ఆగట్లేదు జస్ట్ షాపింగ్కి వెళ్ళిపోతాం ఇదిగో ఇదే కనిపిస్తుంది కదా ఇదే గ్రాండ్ బజార్ మన కోటి మార్కెట్ లాగా
సో కంచు మేరలో మా షాప్స్ అన్నమాట ఈ మార్కెట్లో. వచ్చింది ఏంటంటే మెయిన్ టర్కిష్ డిలైట్స్ అని స్వీట్స్ ఉంటాయి కదా, నేనైతే అవి కొనడానికి వచ్చాను. లేడీస్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ అవి చూస్తున్నారు. వీళ్ళు లిటరల్గా ఆస్తులు అడుగుతున్నాడు. 1 kg 1600 అంటే 40 pounds. సో ఇట్స్ నాట్ వర్త్. ఇదిగో ఒక స్పైసెస్ షాప్లోకి వచ్చాము. టర్కీ ఫేమస్ అన్నమాట స్పైసెస్కి. సినమన్ స్టిక్ 2480 అంటే అబ్బో. సాఫ్రాన్ కేజీ 9800 ఇచ్చాడు, అంటే బై 40 వేస్తే రఫ్గా 250 కేజీ, 250 pounds అంటే 25,000. బట్ ఇండియాలో ప్రైస్ ఎంత ఉందో. ఓ కేజీ 250 pounds అంటే 10 grams 250 అంటే అది ఫేకా లేదంటే ఒరిజినలా అని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట. మాకు జనరల్గా 10 grams అంటే చాలా కాస్ట్ ఉంటుంది మన దగ్గరే. అవి 980 చెప్తున్నాడు అనమాట. డ్రై ఫ్రూట్ టర్కిష్ డిలైట్స్ సో 400 అడుగుతున్నాం, ఆడేమో 500 చెప్తున్నాడు. ఫైనల్గా ఎంత? 550. వాడు 500 చెప్పాడు ఫైనల్, మేము 400 అడిగాము. కుదరలేదన్నమాట బేరం. 400 అంటేనే 10 pounds, కేజీ 10 pounds అంటే అది యాక్చువల్గా ఎక్కువే. బట్ స్టిల్ ఎవరన్నాడు బట్ చూద్దాం ఇంకెక్కడ ఆయన ఇస్తారేమో. లేదు అంటే ఇంకా అంటాలి వెళ్తాం కదా. యాక్చువల్గా అక్కడే చాలా చీప్ అనిపిస్తుంది ఇస్తాంబుల్ కన్నా. ఒక 1 hour నుంచి షాపింగ్ తిరిగి ఒక చిన్న టీ షాప్ ఉంటే ఇక్కడ ఫేమస్ టర్కిష్ టీస్ కొన్ని ఉన్నాయి, గ్రాండ్ బజార్ సుల్తాన్ టీ అని చెప్పాడు ఫేమస్ అని, అవి కొన్ని ఆర్డర్ ఇచ్చాను. దిస్ ఈస్ గ్రాండ్ బజార్, దిస్ ఈస్ సుల్తాన్, ఇది టర్కిష్ డిలైట్, ఇది నార్మల్ వాటర్. ఇదేంటిది సుల్తాన్, అది గ్రాండ్ బజారు, ఇది సుల్తాన్ బజార్, సుల్తాన్ టీ. రస్నాని వేడి కదా, అయితే అలా ఉందో అలా ఉంది. ఇదిగో ఫైనల్గా 2 గంటలు తిరిగాక మేము తీసుకుంటుంది ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఓకే ఇప్పుడు 6:45 అయింది, మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని, ఐ మీన్ షాపింగ్ కంప్లీట్ అంటే వాడు మాల్ క్లోజ్ చేస్తున్నాడు, ఇంకా వచ్చేసాము. ఇప్పుడు వెళ్తా మనకి రూమ్లో వాటర్ లేవు కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి ఆల్రెడీ 7 అయింది కదా, మళ్ళీ ఇంకా బయటికి రాకుండా వెళ్తా ఏదైనా మంచి ఒక రెస్టారెంట్ చూసుకొని డిన్నర్ చేసి రూమ్లోకి కావాల్సినవి తీసుకెళ్తాం. లైట్గా వర్షం కూడా పడుతుంది అని బాగుంది మన వీడియోలో. షాపింగ్ తర్వాత మేము వేరే లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అవి వరస్ట్గా ఉన్నాయి, ఇంకా అందుకని బర్గర్ కింగ్లో డిన్నర్ చేసి ఫాస్ట్గా వచ్చేసాం. వర్షం పడుతుంది. ఓకే రూమ్కి వచ్చాక ఇంకా బేబీకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆఫ్ రూమ్ నుంచి బయట ఏం తినలేదు అందుకని మన తెచ్చిన ఇండక్షన్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. ప్రగ్యా ప్రగ్యా మన రూమ్లో ఏదైనా 2 ప్లగ్లు యూజ్ చేస్తుంటే అది బ్లింక్ అవుతూ ఉంది. మార్నింగ్ ఇస్తాంబుల్లో డేట్ ఇప్పుడే లేచాము, 8:15 అయింది. వీళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు ప్రజ్ఞ వాళ్ళు. సో లేచేసరికి సీగల్ సౌండ్స్ వస్తుంది బాగా, అంటే దగ్గరలోనే సీ ఉంది. వీళ్ళు లేటు లేచేళ్ళు కొంచెం టైం పట్టింది కాబట్టి వెళ్ళి ఆ ఓల్డ్ సిటీ ఆ బీచ్ అంతా ఒకసారి ఒక రౌండ్ చేసి వద్దామని రెడీ అవుతున్నా. నిన్న చూస్తే వర్షం ఉంది, ఈరోజు ఫుల్ మార్నింగ్ లేచాక ఫోర్కాస్ట్ చూస్తే క్లౌడీగా ఉంది కానీ వర్షం ఏం పడట్లేదు. సో వెళ్ళి జస్ట్ ఒక 1/2 hour అలా తిరిగేసి వద్దాం ఓల్డ్ సిటీ ఆ బీచ్ ఏదైనా మంచి ప్లేస్లు ఉన్నాయేమో. ఇక్కడ నుంచి పైన టవర్ కనిపిస్తుంది కదా, అది బీచ్ దగ్గర అనుకుంటా, అక్కడికి వెళ్తాం. ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీ స్ట్రీట్స్ ఇంకా చాలా బెటర్. నిన్న మనం ఆ మాస్క్ మెయిన్ సెంటర్ నుంచి మన హోటల్కి వచ్చే రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఈ స్ట్రీట్లు అన్నీ ఏంటంటే మన ఇండియన్ స్ట్రీట్లానే ఉన్నాయి అన్నమాట, పెద్ద డెవలప్డ్ కంట్రీ ఏం కాదు ఇది. సో మన హోటల్ చుట్టుపక్కల చూడటానికి ఇదంతా మాస్గా ఉంది కానీ కొంచెం ఒక 100 meters బయటకు వస్తే మనం బీచ్కి వెళ్ళే రూట్లో ఇదంతా బాగానే ఉంది అన్నమాట, మంచి పార్క్ ఇది అంతా. సో ఈ పార్క్ క్రాస్ చేశాక మనకి ఇంకా బీచ్ వస్తుంది. నిన్నంతా ఆ లోపలే తిరిగేసాం మాస్క్ చుట్టూ, అదంతా ఈ కోస్టల్ ఏరియాకి రాలేదన్నమాట, అందుకని అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఉదయాన్నే లేచి వస్తున్నా. అది
అదంతా ఇంకా సముద్రం. బట్ అటు సైడ్ వాకింగ్ పాత్ ఉందో లేదో మరి జనాలు అయితే ఎవరేం కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే మన ఇండియా లాగే అనమాట, ఎవరు రూల్స్ ఫాలో అవరు, ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేస్తూ ఉంటారు, రోజు హార్న్లు కొడతా ఉంటారు. సో మనకి జీబ్రా క్రాసింగ్స్ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసేయచ్చు. అయిపోయింది, మొత్తం క్లౌడ్స్, డార్క్ క్లౌడ్స్, సన్ ఉంటే బాగుండేది, ఇగో నడవడానికి కూడా మంచి రోడ్డు ఉంది. సో యాక్చువల్గా 5 మినిట్స్ వాక్ మన హోటల్ దగ్గర నుంచి. వెనక కనిపిస్తున్నాయి కదా హౌసెస్, అదే అనమాట మన హోటల్ ఉండే ఏరియా. కాకపోతే వాల్ ఉంది కాబట్టి మనం కొంచెం తిరిగి వచ్చాం, కానీ లేదంటే స్ట్రైట్గా వచ్చితే 2 మినిట్స్. సో మనం ఇక్కడ ఒక 5 మినిట్స్ అట్లా వాకింగ్ చేసి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాం. సో మన హోటల్కి బ్యాక్ సైడ్ ఏమో సి, ఫ్రంట్ సైడ్ వెళ్తే టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి, బ్లూ మాస్క్, అయ్యా సోఫియా, గ్రాండ్ మాల్స్ అన్నీ అనమాట. అటు ముందుకి 10 మినిట్స్ నడిస్తే అట్రాక్షన్స్, బ్యాక్ ఒక 5 మినిట్స్ వస్తే బీచ్. హోటల్ టు బి ఫ్రాంక్ అంత బాగాలేదు, కానీ బట్ ఏంటంటే అన్నిటికీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి బుక్ చేశారనమాట. యాక్చువల్గా booking.com కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి, కానీ అది ఫేక్ రివ్యూస్ అని తర్వాత అర్థమైంది. బట్ మనం ఉండేది ఒక నైటే కదా, అందుకని ఏదో ఒకటి బుక్ చేసేసాము. సో ఇది పోర్ట్ అనుకుంటా, అన్ని షిప్స్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద రోడ్డు వాకింగ్ జాగింగ్ చేసుకోవడానికి. సో మార్నింగ్ చెప్పాం కదా హోటల్ దగ్గరికి సీగల్స్ సౌండ్ వస్తున్నాయి అని, ఏ అనమాట సీగల్స్. సో ఇవి ఉన్నాయి అంటే దగ్గరలో బీచ్ ఉందని అర్థం. లైట్ గా తుఫాన్లు పడుతున్నాయి, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం, రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ ఇంకేదైనా ప్లేసెస్ ఉంటే చూసి అక్కడికి వెళ్ళిపోదాం. సో వెదర్ బాగున్నట్లయితే మనం కూడా ఏదో బోట్ రైడ్స్ ఉంటాయి అన్నమాట, లోపలికి తీసుకెళ్తారు 1 అవర్ బోట్ రైడ్స్. ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 సీస్ వచ్చి కలుస్తుంటాయి, ఆ కలిసే దగ్గర ఏంటంటే క్లియర్గా ఒక లైన్లా ఫామ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ కలర్ ఆసీ కలర్ వేరు ఉంటుంది, బ్లాక్ సీ వాటర్ వేరుగా ఉంటాయి కదా. ఆ బోట్ రైడ్ ఉంది కానీ మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు కదా, బేబీతో రిస్క్ ఎందుకని లోపలే తిరుగుతాం. వచ్చేసాం ఆల్మోస్ట్ హోటల్ దగ్గరికి. వర్షం లేకుండా ఉంటే బాగుండేది, ఈరోజు టైట్ స్కెడ్యూల్, 5 కల్లా చెక్అవుట్ చేసేయాలి. మనం ఎక్కడున్నా వచ్చేయాలి, 4 కల్లా హోటల్కి వచ్చేయాలి. ఆల్రెడీ 9 అయింది, మనం రెడీ అయ్యి బయటకు వెళ్ళేసరికి 10 or 11 అయింది. మనకి గట్టిగా 3-4 అవర్స్ ఉంటుంది. సో 3-4 అవర్స్లో ఏదో ఒక ప్లేస్ పెట్టుకుంటాము, ఆ ఒక ప్లేస్ కవర్ చేసుకొని లంచ్ చేసేసి వస్తాం. ఇది మన హోటల్. booking.com ఇచ్చాడు, ఇది కూర్చోటానికి ఉండే ఏరియా, ప్లస్ వీల్ చైర్ యాక్సెసిబుల్ అని ఇచ్చాడు. వీల్ చైర్ యాక్సెసిబుల్ కాదనమాట, అదిగో మనం స్ట్రాల్ ఇక్కడ వదిలేసి స్టెప్స్ ఉన్నాయి. సో లైక్ ఓకే, రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. మనం ఏంటంటే మనం ఎక్కడైనా తినొచ్చు బయట ఫుడ్, బట్ బేబీకి పెట్టలేం కాబట్టి సెంటర్కి వెళ్తున్నాం అనమాట. మన పాత బస్తీలు ఏమన్నా ఎక్స్ దొరుకుతాయేమో అని. వీళ్ళు ఏంటంటే టూరిస్టులకి ఆల్మోస్ట్ 3 టైమ్స్ చెప్తారన్నమాట ప్రైస్లు, నేను అందుకని గూగుల్లో చెక్ చేసుకుని వెళ్తున్నా. ఒక డజన్ వచ్చి 70 లిరాస్ అంటే 1.5 పౌండ్ రఫ్గా. చూద్దాం మనకి ఎంత చెప్తాడు ప్రైస్. సో రేట్ కరెక్ట్గా అని చెప్పాడు. మనకి ఆన్లైన్లో 60 మీడియం ఎగ్స్ 68 ఎంత చూపించినాయి. సో ఈ స్మాల్ ఎగ్స్, సో ఎగ్ 5 లీరా. ఇక్కడేంటంటే లిటరల్గా అన్నీ బార్గెయిన్ చేయాలన్నమాట. వాటర్ బాటిల్ 25 చెప్పాడు, అరే 9 20కే తెచ్చాం కదా అంటే ఓకే ఓకే 20కే తీసుకోమంటున్నాడు అనమాట. అట్లా ఫుడ్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ బేరం బేబీతో రెడీ అయ్యేసరికి 12 అయింది. సో 5కి మళ్ళీ హోటల్కి వచ్చి 5 కల్లా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి, అంటే 4 కల్లా వచ్చేయాలి. 4 అవర్స్ టైం ఉంది మనకి, 12 to 4. మళ్ళీ మధ్యలో లంచ్ చేయాలి ఆ 4 అవర్స్లోనే. అక్కడ నుంచి హై స్ట్రీట్కి వెళ్ళాలంటే ఇదిగా ఇలాంటి రోడ్స్ ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి 12 మినిట్స్ వాక్ మాస్క్ దగ్గరికి. ఓకే, ఈరోజు ఈ 4 అవర్స్ ప్లాన్ ఏంటంటే గలాటా టవర్ అని మనకి ఇక్కడ నుంచి ఒక 3-4 స్టేషన్స్ అవే అనమాట ర్యామ్ తీసుకుంటే. నేను వెళ్ళాం కదా సెంటర్కి బ్లూ మాస్క్ మెగ్డి, అక్కడికి వెళ్ళి ర్యామ్ తీసుకోవాలి. చెమట్లు ఆడుతున్నాయి ఈ హైట్లో, ఈ స్ట్రాలర్ ఆడుతుంటాయి. సో వచ్చాము మెట్రో ర్యామ్ స్టేషన్కి, ఆ తాడుతుంది కదా కరాకోయ్, అక్కడికి వెళ్ళాలి. కీ దగ్గర పెడతావా, అది ఇక్కడ నుంచి ఒక 3 స్టాప్లు. ఇదిగో ఇంకొక మాస్క్, ఎక్కడ చూసిన మాస్క్.
బ్యాక్ ఇంకోటి కనిపిస్తుందా, ఇంకో మాస్క్. ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకున్నది చూడండి, హాయ్ చెప్పండి. గలాటా టవర్ అని కనిపిస్తుంది కదా, ఆ టవర్ దగ్గర కానీ యాక్చువల్గా గలాటా టవర్ కానీ బయలుదేరాం కదా, ఇక్కడ స్టేషన్ నుంచి దిగాక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 800 meters వాకింగ్ ఉందన్నమాట, అది కూడా పైకి, కొండ పైకి. సో తేజుకి ఏంటంటే ఇందాక మన హోటల్ నుంచి వచ్చేసరికి కళ్ళు తిరిగినాయి అనమాట, అంత పైకి ఎక్కేసరికి. అందుకని మేము ఇక్కడే ఆగిపోయాం. ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది, సో ఈ బ్రిడ్జ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేస్తే ఈలోపు సౌత్ ఈక్వల్ గలాటా టవర్ చూసుకొని వస్తారు. ఇక్కడ నుంచి రెండు మాస్కులు కనిపిస్తున్నాయో, అదొకటి, ఇదొకటి, ఇక్కడ ఒకటి, ఇదొకటి, దీని వెనక ఒకటి. సో ఈ ఓల్డ్ సిటీ అంతా మాస్కులే, ఏ మనకి అనిపించే ఇక్కడ నుంచే 5 కనిపిస్తున్నాయి. ఫస్ట్ వెళ్ళి బోట్ ట్రిప్ ఏదైనా కనుక్కుందాం అనుకునే లేపు మారిపోయింది వెదర్. సో వర్షం పడేలా ఉంది, ఇంకందుకని వెళ్ళిపోతున్నాం ఈ బ్రిడ్జ్ మీద నుంచి. మంచి టూరిస్ట్ అట్రాక్షన్లో చూడండి, అందరు చేపలు పడుతున్నారు. అది బ్రిడ్జ్కి అవతల అవతల అందరూ ఇదే పని, వీడికి మంచి చేప పడింది. సో బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇదిగో మనం బ్రిడ్జ్ మీద నుంచి చూసాం కదా మాస్క్, సో ఆ ఏరియాలోకి వచ్చాము ఏదైనా షాపింగ్ చేద్దామని. కాకపోతే వర్షం పడుతుంటే ఒక 15 minutes అక్కడ ఆగి ఉన్నాము. అండ్ ఇటు వచ్చాక ఇస్తాంబుల్ ల్యాండ్ మార్క్ ఒకటి ఉంటే అక్కడికి వచ్చాము ఫోటో తీసుకోవడానికి. అదే ఇదన్నమాట మార్కెట్. సో నిన్న మనకి గ్రాండ్ బజార్లో 980 చెప్పి 500 ఇస్తానన్నాడు కదా, ఇక్కడ ఏంటంటే 360 అన్నమాట. ఈ మార్కెట్లో తీసుకున్నాము ఫైనల్గా, కొన్ని ఏమో 280 ఉన్నాయి, కొన్ని ఏమో 350 ఉన్నాయి. అది గలాటా టవర్ చూసారా ఎంత హైట్లో ఉందో, కొండ ఎక్కాలన్నమాట, అందుకని మేము డ్రాప్ అయ్యాము. బట్ ఇట్స్ ఓకే, మనం కాసేపు బ్రిడ్జ్ మీద టైం స్పెండ్ చేసాము, షాపింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది, లంచ్ చేయాలి. మళ్ళీ ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి, ఏంటంటే కొన్ని టీ పౌడర్స్ అను, కొన్ని స్పైసెస్ తీసుకోవాలి. తిరిగితే నాకు తెలిసి ఒక 1 hour పడుతుంది, ఇక్కడ తీసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరతాం లంచ్ చేసాక రూమ్కి. షాప్కి వచ్చాం డ్రై ఫ్రూట్స్ కొనడానికి. కేజీ 450, ఈ 450, 350 అంటే సో 9 to 10 pounds ఉన్నాయి కేజీ. సో మనకి జనరల్గా ఆ కలర్ పిస్తా దొరుకుతాయి, ఇవి ఏంటంటే పింక్ కలర్ ఉన్నాయి అన్నమాట. 480 అంటే అరౌండ్ 12 pounds. సో ఇవి తీసుకుంటున్నాం ఇప్పుడు. సో షాపింగ్ చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. సౌత్ ఈక్వల్ ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసి నెక్స్ట్ ఏంటి లంచ్కి వెళ్ళామా లేదంటే ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ప్యాక్ చేసుకోవాలనేది డిసైడ్ చేయాలి. ఆల్రెడీ 2:30 అవుతుంది, 4 రూమ్కి వెళ్ళిపోవాలి. షాపింగ్ తర్వాత ఇక్కడే టర్కిష్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంటే తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జస్ట్ యావరేజ్ బకల్ బా సౌతిక్ ట్రై చేస్తున్నాను అనమాట. దట్స్ ఫైన్ ఫైన్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్. సో వాడు 500 చెప్తున్నాడు, 450 ఒకటి. సో ఈ టీస్ మార్కెట్లోకి వచ్చాం కదా, ఇంకా మనకి పెండింగ్ ఒకటి ఇయ్యా అనమాట టీస్, రోజ్ టీ, పోమోగ్రానేట్, సుల్తానా టీ నిన్న తాగాం కదా, డయాబెటిక్, లావెండర్. ఓకే అన్ని ఫ్లవర్సే బట్ డ్రై ఫ్లవర్స్ అనమాట. ఇది టర్కిష్ చిల్లీ, ఇక్కడ చిల్లీ కూడా ఫేమస్. కాకపోతే మనకి ఇండియాలో స్పైసెస్ బాగానే దొరుకుతాయి కాబట్టి ఓన్లీ టీ కోసం చూస్తున్నాం మేము. బ్లూ టీ, బ్లాక్బెర్రీ, జింజర్ అట్లా. సో వీడేమంటున్నాడంటే అన్నీ కలిపి కేజీ 1000 అట్లా చెప్తున్నాడు అన్నమాట. సో 800 ఇస్తానంటున్నాడు. 800 అంటే మనకి 20-20 pounds అన్నమాట, అంటే 2000. సో శాంపిల్ ఇస్తున్నాడు అన్నమాట టేస్ట్ చేయడానికి.
కాటు. సో ఇదేంటంటే టేస్ట్ చేయమంటారు, హాట్ వాటర్ లో మిక్స్ చేయటం డైరెక్ట్ గా. శాంపిల్స్ ఇస్తున్నాడు అనమాట, 800 ఇస్తానని అడిగిన ఇంక యాక్చువల్ గా చాలా తక్కువకి ఇస్తాడు. అడిగితే మాకు ఇంక టైం లేక 800 ఫైనల్ చేసాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇదేదో బొంగు బాగులు బ్రాండ్ లాగా రేట్లు రివీల్ చేద్దాం, మాకు నష్టం అయింది, అది అందరూ చూస్తారు అది ఇది అని చెప్తున్నాడు అనమాట. అది సో ఫైనల్ గా ఫిక్స్ అయ్యాము, ఒక 5 ఫ్లేవర్స్ తీసుకున్నాం అన్ని కలిపి 1 kg 800 liras అంటే 20 pounds. ఇంక ఒకేసారి బక్లావా కూడా తీసుకుంటున్నాం ఇక్కడే. ఎంత? 480. ఓ 3:30 కల్లా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్ కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 1/2 hour 4 వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళి రూమ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేసరికి 5 మళ్ళీ స్టేషన్ 5 కల్లా అక్కడ టైం ఎక్కితే మనం ఆల్మోస్ట్ 2 hours పడితే ఎయిర్పోర్ట్ 7 కల్లా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 2 స్టాప్లు మంది. ఓకే 4:10 కల్లా రూమ్ కి వచ్చేసాము. సౌతి ప్యాక్ చేస్తున్నాడు. ప్యాక్ చేశాక ప్రజ్ఞ కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని 5-10 minutes లో బయలుదేరతాం ఇక్కడ నుంచి. మోస్ట్లీ 4:40 కల్లా వెళ్ళిపోతాం. చెక్అవుట్ చేసేసి 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. సో ఓన్లీ జెంట్స్ వచ్చాము చెక్అవుట్ చేయడానికి. లేడీస్ అను ప్రజ్ఞ స్ట్రాలర్ అక్కడే ఉంచేసాం ట్రామ్ స్టేషన్ దగ్గర, ఎందుకంటే ఇదంతా మళ్ళీ దిగి ఎక్కాలంటే బేబీతోటి కష్టం అని చెప్పేసి అక్కడ పెట్టేసి మేము చెక్అవుట్ చేసి లాగే తీసుకొని వస్తున్నాం. సో 4:45 అయింది మనం హై స్ట్రీట్కి వచ్చేకి. 5 గనక స్టార్ట్ అవ్వగలిగితే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయిపోయినట్లు, 7 కల్లా రీచ్ అయిపోతాం. రీచ్ అయ్యామన్నమాట ఎయిర్పోర్ట్ స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుందిగా మళ్ళీ మన చెక్ఇన్ చేయడానికి. సో అంటే ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసిన ప్రకారం వచ్చేసాం. ఇంకా మనకి 1 hour 40 minutes ఉంటుంది. సో మెల్లగా చెక్ఇన్ చేసుకొని సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసుకున్నా ఇంకా 1 hour మిగిలింది అనమాట. డొమెస్టిక్ కాబట్టి ఎక్కువ టైం పడదు. ఇంకా 1 hour ఉంది చెక్ఇన్ సెక్యూరిటీ చెక్లు అయిపోయినాయి. ఆ గేట్ చెక్ చేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి మన అంటాలియాకి ఎయిర్పోర్ట్కి 1 hour ఫ్లైట్, అక్కడ నుంచి మళ్ళీ మన రిసార్ట్కి 1 hour క్యాబ్. వెళ్ళేసరికి 11:30 అయితే మన రిసార్ట్కి వెళ్ళేసారు. There's no expected delay. We will land it in 30 minutes with local time, 11:30 p.m. Thank you for understanding. Have a nice landing. మన ట్రిప్ లో ఇంకొక డిజాస్టర్. మనం ఇస్తాంబుల్ నుంచి అంటాలియాకి బయలుదేరాం కదా, 8:55 బయలుదేరాము, 9:55 అంటాలియాలో రీచ్ అవ్వాలి. 10:15 కి క్యాబ్ బుక్ చేసాము, బట్ ఏమైందంటే వెదర్ కండిషన్స్ బాగలేక వేరే స్టేట్ లో ల్యాండ్ చేశారు. బోర్డర్మ్ అనే సిటీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 hours అని చెప్తారు, బట్ యాక్చువల్ గా ఏంటంటే అంటాలియా ఎయిర్పోర్ట్ లో క్లియరెన్స్ కోసం ఒక 1 hour 1.5 hour ఎయిర్ లోనే తిప్పాడనమాట. బట్ ఇంకా క్లియరెన్స్ రాక చివరికి 11:30 ఇక్కడ బోర్డ్రమ్ సిటీలో ల్యాండ్ చేశాడు. ప్రస్తుతానికి ఇదిగో ఫుడ్ అయితే ఏం లేదు, జస్ట్ డ్రింక్స్, జస్ట్ రిఫ్రెష్మెంట్స్ ఇస్తామన్నాడు అనమాట. అలా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ అలా ఇచ్చారు. వెయిట్ చేస్తున్నాం ఫర్దర్ అనౌన్స్మెంట్ కోసం. సో ఇది మాకు ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ డైవర్ట్ అవ్వటం. యాక్చువల్ దిగాల్సిన ఎప్పుడు కాకుండా ఇంకో సిటీలో దిగటం. 2 hours చెప్పాడంటే నేను అనుకోవడం ఏంటంటే మినిమం ఒక 4-5 hours పడుతుందని. సో ఆల్రెడీ 1 అవుతుంది అనమాట, మనకి 10K ల్యాండ్ అవ్వాలి కదా, 3 hours అవుతుంది. మరి ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే అదిగో వెనక డిస్కస్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ పెగసిస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి చెప్తాం అన్నట్లు ఉన్నారు అనమాట, వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా 2 AM అనౌన్స్ చేశారనమాట ఫ్లైట్ రెడీ అని చెప్పేసి. 11 to 2 అంటే 3 hours వెయిట్ చేసాము. సో ఇక్కడ నుంచి మన ఫ్లైట్ జర్నీ ఒక 1 hour, అక్కడ నుంచి క్యాబ్లో 1 hour అనమాట రిసార్ట్కి. టోటల్ 2 hours పడుతుంది మనం రిసార్ట్కి వెళ్ళేసరికి. ఇదిగో హోటల్కి వచ్చేసరికి 4:30 అయింది మార్నింగ్. హోటల్కి రాగానే డైనింగ్ హాల్లోకి వచ్చాం, ఏమన్నా ఉన్నాయేమో తింటాను కానీ. ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఏమిటి పెడుతున్నాడు బ్రెడ్ అలాంటి, జస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు కాబట్టి నేను కాఫీ కానీ నేను ఉందేమో చూద్దాం. సో ఓకే కాఫీ ఉంది. డైలీ హాట్ చాక్లెట్ అయితే తెచ్చుకున్నాము టెంపరీగా. ఈరోజు చల్లు తిరిగాం కదా ఇస్తాంబుల్లో, కొంతంత నసగా ఉందన్నమాట. తాగి ఈయన ఇంక ఈ పూటకు పడుకుంటాం, ఏమైనా డీటెయిల్స్ అన్నీ రేపు తెల్లారి లేచాక మాట్లాడదాం. గుడ్ మార్నింగ్,
నిన్న నైట్ ఇస్తాంబుల్ నుంచి వచ్చేసరికి 4:30 or 5 ఎంతో అయినట్లుంది, కరెక్ట్ గుర్తులేదు. ఇప్పుడే లేచాము అందరం, 11:30 అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడ 12:30 లంచ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేసి, ఎందుకంటే నిన్న నైట్ ఎవరు తినలేదు, మార్నింగ్ ఎవరు తినలేదు కాబట్టి అందరూ నకనకలాడుతూ ఉన్నారు. ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళారు లంచ్కి. ఇప్పుడు లంచ్ చేశాక ఈరోజు యాక్చువల్గా మన ప్లాన్లు ఏంటంటే వర్షం ఉందని ఏం ప్లాన్ చేయలేదు, బట్ బయట చూస్తే ఎండ ఉంది. లంచ్ చేశాక అయితే స్విమ్మింగ్ కాలేదంటే బీచ్ కాలేదని ఇంకా బయట ఎక్కడికైనా షాపింగ్ అనేది చూడాలన్నమాట. బట్ నిన్న అయితే డిజాస్టర్ అనమాట, ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే అందరూ సో హ్యాపీగా 11 రిసార్ట్ రావచ్చు, తినేసి రెస్ట్ తీసుకుంటే ఈరోజు బాగా డే ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం అనమాట. కాకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, వేరే సిటీకి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా, అక్కడ ఏంటంటే వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి ఫుడ్ కూడా ఇవ్వలేదు అనమాట. ఎయిర్పోర్ట్ లో కూడా ఏం లేదు, ఏంటంటే చిన్న ఎయిర్పోర్ట్ ఎక్కువ ఫ్లైట్స్ కూడా ఏం లేవు అనమాట. అక్కడ ఏంటంటే జస్ట్ డ్రింక్స్ ఇచ్చేసారు, ఫుడ్ ఏం పెట్టలేదు అదనమాట. ఇస్తాంబుల్ లో కూడా ఏంటంటే హోటల్ అంత బాగాలేదనమాట, సో అందరూ కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు దానికి తోడు ఈ ఫ్లైట్. సో నిన్న మాత్రం మా ట్రిప్ లో వాష్ అవుట్ లెక్క. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము, లంచ్కి వెళ్ళేసి వచ్చి టైంను బట్టి డిసైడ్ చేస్తాం. ఇదిగో లంచ్ తర్వాత ప్రజ్ఞ ఆడుకుంటుంటే బయట కాసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర తిరుగుతూ ఉన్నాం. మంచిగా ఎండ్లో కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటున్నారు, నేను నా డ్రింక్ తాగుతున్నా. నువ్వా ఏరా ఇక్కడ వేయాలి ఒక కాడ, నాన్న ఎట్లా వేస్తున్నాడు చూడు, నాన్న ఎట్లా వేస్తున్నాడు, ఇదే అద్దుగో అది చూపించములు ఎలా పట్టుకోవాలి, ప్యాక్ ముక్కలు ఎట్లా పట్టుకోవాలి, ఒక ముక్కలిరా కింద ఏములు అది నాదా, ఏ ఇక్కడ వేయాలి నాన్న ఇంకోటి తీసిస్తాడులే పట్టుకో అద్దే తీసుకో. రేపు పేపర్ జోకర్ మాత్రం ఆ మామకి ఈ మామకి ఇవ్వరు. లంచ్ తర్వాత అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కాసేపు కాడిసాడాం కదా, వెళ్ళి పడుకుంటే ఇప్పుడే లేస్తున్నా, నైట్ నిద్రలేదు కదా. ఇప్పుడు ఏంటంటే బీచ్కి వెళ్తున్నాను, అండ్ మనం ఇస్తాంబుల్ వెళ్లే ముందు మన డ్రోన్ కింద పడిపోయింది కదా బీచ్ లో, ఆ రోజంతా క్లీన్ చేసి పెట్టాం కానీ టెస్ట్ చేయలేదు. సో ఒకేసారి మన డ్రోన్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు బీచ్కి వెళ్తే. ఈరోజు కొంచెం గాలి కొడుతుంది మొన్నటి మీద, అందరు బ్యాక్ వచ్చే టైంలో నేను మనం వెళ్తున్నాను బీచ్కి. యాక్చువల్లీ తిన్న వెంటనే వెళ్దాం అనుకున్నాము కానీ ఫుల్గా నిద్ర వచ్చి పడుకున్నాం అనమాట. సో కొంచెం గాలి ఉంది కాబట్టి ఏం చేస్తానంటే సముద్రం లోపలికి ఫ్లై చేయకుండా డ్రోన్ ఒడ్డునే ఫ్లై చేద్దాం, టెస్టింగే కాబట్టి ఒకవేళ కింద పడ్డా ఇసుకలోనే పడిపోద్ది. సో ఇది ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తే చాలా ఇసుక వచ్చింది, టెస్ట్ చేస్తాం అనమాట ఇటు కాకుండా. సో ఇటు సైడ్ ట్రై చేద్దామని. ఓకే ఓకే జస్ట్ కొంచెం పైకి లేదు, ఆన్ అవుతుంది పైకి లేవట్లా. ఓకే డ్రోన్ టెస్ట్ చేసాము, ఒక్కోసారి అన్ని మోటార్స్ పనిచేస్తున్నాయి, ఒకసారి ఏమో లాస్ట్ మోటార్ ఒక వస్తున్నాయి కానీ ఫోర్త్ మోటార్ పనిచేయట్లేదు. అన్ని మోటార్స్ పనిచేసినా కానీ పైకి లేవట్లేదు అనమాట. రూమ్కి వెళ్ళాక దాన్ని మళ్ళీ డీప్ క్లీన్ చేసి ఇంకొకసారి మళ్ళీ రేపు వచ్చి టెస్ట్ చేయాలి. అది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే పక్కన ఒక 7 వాక్లో టర్టిల్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. దీన్ని ఏంటంటే ఇంకా వర్క్ అవ్వకపోతే అట్లీస్ట్ యూకే వెళ్ళాక బాగా క్లీన్ చేసేసి రిటర్న్ అన్న పెట్టేసేద్దాం, రీప్లేస్మెంట్ ఇస్తాడని చూద్దాం. 1 లోపు రీప్లేస్మెంట్ అని ఇచ్చాడు కాకపోతే లోపల అంతా తీసుకుంది కదా అది మాత్రం క్లీన్ చేయాలి. ఈ వ్యూ బాగుండేది డ్రో కనుక డ్రోన్ పనిచేస్తుంటే. సో ఇదే అన్నమాట టర్టిల్ బ్రిడ్జ్, టర్టిల్స్ కనిపిస్తలేవు మరి. ఓకే టర్టిల్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కువసేపు ఉండలేదు, గాలి కొడుతుంది కదా మళ్ళీ ఎలుపు చేస్తుందేమోనని జస్ట్ కాసేపు ముందుకు వెళ్ళేసి బీచ్ దాకా మళ్ళీ బ్యాక్ వచ్చాము. అది డ్రోన్ అయితే పని చేయట్లేదు, ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నా అనమాట. డిన్నర్ కూడా అయిపోయింది, బీచ్ నుంచి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చాము.
ఇంకా రేపు ఒక్కరోజు మనం ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఇంతవరకు రిసెప్షన్కి వెళ్ళలేదన్నమాట. వచ్చాక నైట్ పూట ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, మ్యూజిక్ ఈవెంట్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాం. డ్రింక్స్ తాగే వాళ్ళు తాగొచ్చు, స్నాక్స్ అనేవాళ్ళు తినొచ్చు, కానీ మనకి నాకైతే గొంతు బాగాలేదు కాబట్టి నేను ఏ డ్రింక్స్ తాగలేను ఇప్పుడు. సో వెళ్ళి కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి వస్తాం. పాటలు పాడుతున్నారంట ప్రజ్ఞ, అక్కడ పాటలు పాడుతున్నారంట. వెళ్దాం, డ్యాన్స్ వేద్దూపా. ఇదిగో మన బ్యాచ్ ఇక్కడ కూడా కూర్చొని కార్డ్స్ ఆడుతున్నారు అన్నమాట. ప్రజ్ఞ డ్యాన్స్ వేస్తావా? వెళ్ళి ఈ రిసార్ట్ లో మన లాస్ట్ డే అనమాట. సో మన లాస్ట్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఎగ్ వెరైటీస్ లాస్ట్ టైం చూపించాం కదా, కాకపోతే ఇది ట్రై చేయలేదు. సన్నీ సైడ్ ఎగ్, ఇది కొత్తగా వచ్చింది. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్, ఆమ్లెట్, ఎగ్, బాయిల్డ్ ఎగ్, సమ్ బ్రెడ్స్, టోస్టెడ్ బ్రెడ్స్, బ్రెడ్ విత్ టమాటా. సో ఈ టర్కీలో ఏంటంటే, మనకి యూకేలో ఎక్కువ మంది కుక్కల్ని ఎలా పెంచుకుంటారో, ఇక్కడ ఎక్కువ పిల్లుల్ని పెంచుకుంటారు అనమాట. సో అందుకని ఈ రిసార్ట్లో ఎక్కడ చూసినా పిల్లులే. రిసార్ట్ లోపల బయట టర్కీ అంతా పిల్లులు ఎక్కువ ఉంటాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ చేశాక యాక్చువల్గా కిడ్స్ క్లబ్ ఉంది అనమాట, ప్లేయింగ్ ఏరియా. మనం చూడలేదు ఇన్ని రోజులు, 10 to 12 ఓన్లీ 2 hours. సో దానికి తీసుకెళ్తున్నాం ప్రజ్ఞ. సో మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ప్లేయింగ్ ఏరియాకి వెళ్ళాం కదా, అక్కడ కొంచెంసేపు అమ్మాయిని ఆడిచ్చి ఇంక ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ వెళ్తూ ఇంకో డ్రింక్స్ తీసుకొని, నేను లెమనేడ్, నవీన్ ఆరెంజ్ తీసుకున్నా, తీసుకొని బీచ్కి వెళ్తున్నాం. కొంచెంసేపు ఒక 1 hour ఉండేసి మళ్ళీ లంచ్ టైంకి వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు బుజ్జమ్మ? బుజ్జమ్మ, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మధ్యలో వేలాగా. ఇవన్నీ ఏమో సన్బైట్ చేస్తారు ఇక్కడంతా. ఇది కూడా మొన్న కూడా ఇక్కడ ఏం లేదు మధ్యలో, ఇక్కడ కూడా రాళ్ళు వేసేసి పాత్లా చేశారనమాట. ఇగో వీటి మీద కూడా ఇంకా షీట్స్ అట్లా వేసేసి చేస్తారు. ఏప్రిల్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారంట ఇక్కడికి. సో ఇగో ఇంత ప్రిపేర్ చేస్తున్నారు. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికి సన్బైట్ కోసం లాక్ వెళ్తున్నారు. బీచ్ దగ్గర బెడ్ లేదు ఇంక, అందుకని నవీన్ తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చి మన రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట బెడ్స్, ఏ రిసార్ట్ కావాలి రిసార్ట్కి సపరేట్గా తెచ్చుకొని రిలాక్స్ అవుతా ఉన్నాం ఇక్కడ. వద్దులేరా, అది బయట పెట్టాను పీకరా. అమ్మాయికి అర్థమవుతుంది చూడు, నీకు ఆర్డరింగ్కే కావాలరా, అదిగో వద్దు. సో బీచ్కి వచ్చి వస్తా వస్తా డ్రింక్ తెచ్చుకున్నాం కదా, టవల్స్ కూడా తెచ్చుకొని సన్ బాత్ చేస్తున్నాం. పోరా పో, డ్రింక్ తాపోరా, పో కింద పడింది, చిల్ అవుతుంటే ఏంద్రా నీ బాధ, ఇది మొత్తం పడింది, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు తెస్తావా, మేమ తెచ్చిద్దా? ఇగో ఏం లేదు ఇక్కడ, ఏం లేదు, ఇసుకమ్మ ఇసుక 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 అమ్ముకోవాలి ఇంకా. ఈరోజు యాక్చువల్గా వెదర్ ఫోర్కాస్ట్లో ఏం చూపించింది, వర్షం చూపించింది, కానీ ఫుల్ సన్ ఉంది. ప్రజ్ఞ కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా, రిలాక్స్ అవుతుంది బీచ్లో. ఏదో కొంచెంసేపు సన్ బాత్ చేశాక అసలు ఎలా ఉన్నాయో టెస్ట్ చేద్దామని వచ్చాం. వాటర్ చల్లగా ఉన్నాయా? కొంతమంది ఈతున్నారు కానీ ఎక్కువ మంది దిగట్లేదు అనమాట, చల్లగానే ఉన్నట్లునే. సో ఇక్కడ వాటర్ దగ్గరికి తీసుకొచ్చాక ప్రజ్ఞ అయితే దిగుతామని గొడవ చేస్తుంటే, ప్రజ్ఞ నూరికి అట్లా నీళ్ళలో దించుతున్నాం అనమాట, కంప్లీట్గా కాకుండా ఒడ్డున. తడిచింది
తగ్గి ఎంజాయ్ చేస్తుంది వాటర్లో. కాకపోతే చల్లగా ఉన్నాయి, మరీ లోపలికి వెళ్ళినా కానీ వడ్డీని ఆడిస్తున్నాం. అయ్యే వస్తాయి అమ్మా, అయ్యే వస్తాయి, నువ్వు వెళ్ళక్కర్లా, రాణి అవుద్గా అయిగా అయిగా వెళ్తా, లోపలికి వెళ్తావా? ఎలా ఉన్నాయిరా ప్రజ్ఞ? ఇండియాలో వెళ్ళలేదు, బీచ్ యూకేలో వెళ్ళలేదు, టర్కీలో వచ్చింది ఫస్ట్ టైం బీచ్ కి, అందుకని బాగా ఎగ్జైట్ అవుతుంది. వాటర్ లో ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి చక్కగా. ఎక్కడికి వెళ్తున్నా? సో బయటికి తీసుకొస్తే ఒకటే కావాలన్నమాట, వెళ్దాం లోపలికని, అందుకని మళ్ళీ వెళ్తున్నాం. చేయబెట్టు చేయబెట్టు చేయబెట్టి సౌది కూర్చొని. ఇగో ప్రజ్ఞ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది అందరికన్నా. ఏ రాందులే రే, నీ కాళ్ళు అయ్యి ఆగాగాగాగాగాగు కలి కలి కలి. రే నీ కాళ్ళు లేరా, లోపలికి వెళ్ళిపోయినాయి. బీచ్ లో మేము ఎవరు దిగలేదు కానీ ఓన్లీ ప్రజ్ఞ దిగింది. ఒక 1 అవర్ తర్వాత ఇంకా తీసుకెళ్దామని చెప్పేసి, వాష్ చేసి తీసుకెళ్దామని చెప్పేసి బయటకు తీసుకొస్తే ఏడుస్తుంది అనమాట, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వదిలిపెట్టాము. ఇంకొక 1 అవర్ అట్లా ఉందామని చెప్పేసి. ఎక్కడికి వెళ్దాం? బయటికి తీసుకొస్తే వెళ్దాం, లోపలికి వెళ్దాం అని గోళ. ఎటు వెళ్దాం? అటు వెళ్తావా? అదే ఇంకా మళ్ళీ లోపలికి తీసుకొచ్చాం. ఇంకేంటంటే యాక్చువల్గా ఏమనుకున్నామంటే బీచ్ నుంచి త్వరగా వెళ్ళి లంచ్ చేసి సెంటర్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఎంఐ ఎంజాయ్ చేస్తుంది కాబట్టి మేము స్కిప్ చేస్తాం, సౌతికొల్లు వెళ్ళేసి వస్తారనమాట సిటీ సెంటర్కి. అదిగో అది ప్రాపర్ సన్బాత్ చేస్తుంది ఎవర్రా అంటే ఈ పిల్ల. చూస్తా పూసుకో, తీసుకుది తీరా. మడ్ బాత్ సన్ బాత్ అన్ని బాత్లు చేస్తుంది అమ్మాయి. ప్రజ్ఞ మామకు కూడా పోయి, ప్రజ్ఞ మామకు కూడా పోయి, పోయి పోయి మామకు పోయి పోయి, అమ్మకు పోయి అమ్మా, ప్రజ్ఞ అమ్మకు పోయి, అమ్మకు పోయి ఇసుక పోయి. ఈ టర్కీ బీచ్లు ఎలా ఉన్నాయంటే, మన ఇండియా బీచెస్ ఉంటాయి కదా, ఇండియా బీచెస్ అంత వేడిగా ఉండదు, అలా అని చెప్పేసి యూకే బీచెస్ అంత చల్లగలి వాటర్ మధ్యలో ఉన్నాయి. ఒక 5 మినిట్స్ కనుక ఫస్ట్ దిగేస్తే సెట్ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఎవరు డ్రెస్సులు తెచ్చుకోలేదు, ఓన్లీ ప్రజ్ఞ దిగింది ప్రస్తుతానికి. సో ఈ అంటాలియా సిటీ ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి బాగా బిజీ ఉంటుంది, ఏప్రిల్ నుంచి టెంపరేచర్స్ బాగా పెరుగుతాయి. ఏప్రిల్ మే బాగా పీక్ సీజన్, ఇక్కడ టూరిస్టులు కూడా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు వచ్చారులే కానీ మరీ అంత బిజీగా లేదనమాట, సో ఖాళీగానే ఉంటుంది బీచ్లు కానీ హోటల్స్ అన్నీ. ఇంకా బాగా ఎంజాయ్ చేసింది ఒక 1 అవర్ బీచ్లు కాసేపు సన్ బాత్ మడ్ బాత్ చేయించి శాండ్ బాత్ ప్రజ్ఞకి ఇంకా తీసుకెళ్తున్నాం. బాగా నిద్ర వస్తుంది అందుకని ఇంకా రూమ్కి తీసుకెళ్ళి స్నానం చేస్తే పడుకునేది కాసేపు, ఈలోపు మనం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసామనుకో బయటికి వెళ్ళచ్చు సిటీ టూర్కి. చలి పుడుతుంది బుజ్జమ్మకి, చలి పుడుతుంది, తడిచింది కదా, గస 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 వణుకుతుంది, అందుకని ఇదిగో టవల్క. లంచ్ అయ్యాక మానవగట్ట అని ఒక ఏరియా ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం బస్సులో. ఇదిగో మానవగట్టలో హై స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ ఏదో చిన్న షాపింగ్ సెంటర్స్ అవి ఉన్నాయి, బిజీ ఏరియా అన్నమాట, హై స్ట్రీట్ లాగా మనకి. అక్కడ తిరుగుతూ ఉన్నాము, వీళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు. అండ్ ముందుకెళ్తే ఒక 1/2 కిలోమీటర్ మెయిన్ ఒక మార్కెట్ ఉంది. ఓకే, 1/2 కిలోమీటర్ దూరంలో ఒక మార్కెట్ ఓపెన్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏదైనా మనం కొనే ఏమన్నా ఉంటే. కాసేపు షాపింగ్ చేసుకొని ఈవినింగ్ 6 కల్లా రిటర్న్ అవుతాం. ఇదిగో దగ్గరలో ఒక యుఎస్పోలో షోరూమ్ ఉంటే వచ్చాము. యావరేజ్ 12-15 పౌండ్స్ ఉన్నాయి యుఎస్పోలో, మరి ఇది ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కానీ చూడటానికి ఒరిజినల్ అని అనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము మా రిసార్ట్ నుంచి మానవగట్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది మానవగట్ అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ ఏంటంటే హై స్ట్రీట్కి వచ్చాం అనమాట. హై స్ట్రీట్లో యుఎస్పోలో కనిపిస్తే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి
ఇగోండి ఈ షాపింగ్ షాపింగ్ చేసుకొని వెళ్తున్నాం. అండ్ షాపింగ్ తర్వాత ముందు ఒక రివర్ ఉంది, మ్యాప్ లో చూస్తే వెళ్ళి అక్కడ ఏదైనా మంచి లొకేషన్ ఉంటే ఫోటోలు దిగుదామని వెళ్తా ఉన్నాం. ఇంకో ఇవన్నీ మనోహఘట్ స్ట్రీట్స్. ట్రాఫిక్ అయితే సేమ్ ఇండియా ట్రాఫిక్ లానే, హార్న్స్ కొట్టుకుంటా ఉన్నారు, రెడ్ లైట్లు ఏం ఫాలో అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డివైడర్ మీద మధ్యలో ట్రీస్ అన్ని ఆరెంజ్ ట్రీస్ వేసారు, బాగున్నాయి. ఇక్కడ మధ్యలో ట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆరెంజ్ ట్రీస్ అన్నమాట. అదిగో ఇంకా ట్రీస్ అన్ని వరుసగా ఉన్నాయి అన్నమాట డివైడర్ మీద. ఇదో చెప్పే కదా రేవరు, ఇదే అన్నమాట. సో దీని పక్కన చిన్న పార్క్ లాగా వాకింగ్ చేయటానికి పాత్ ఉంది, కూర్చోటానికి రిలాక్స్ అవ్వడానికి. సో టూరిస్టులకి బోట్లు కూడా ఉన్నాయి, బాగానే ఉంది లొకేషన్. ముందు ఒక మార్కెట్ ఉందని చెప్పాం కదా, అదేంటంటే మండే థర్స్డే అన్నమాట, ఈరోజు ఫ్రైడే కదా అది క్లోజ్డ్. అండ్ ఇక్కడ ఇంకొక మార్కెట్ ఉంది, అది సాటర్డే మార్కెట్, అది ఓన్లీ సాటర్డే ఓపెన్ అంట, అందుకని మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ హై స్ట్రీట్ షాపింగ్. సో యాక్చువల్ ఎందుకో ఇస్తాంబుల్ కన్నా షాపింగ్ ఈ ప్లేసే బాగుంది అనిపిస్తుంది, ఫీల్ కూడా ఈ ఏరియానే బాగుంది అన్నమాట. మంచి ఈవినింగ్ పూట రివర్ చుట్టూ వాకింగ్ అదంతా. ఇస్తాంబుల్ ఏంటంటే ఫుల్ ఆ ప్రైస్లు అయితే లండన్ కన్నా ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ దగ్గరికి వచ్చాము, క్లోజ్ అయిందా అయినా జస్ట్ ఆ ఏరియాలో ఉందో చూడటానికి. సో ఆ ముందుకెళ్ళి లోపలికి వెళ్తే అదంతా మార్కెట్ అని చెప్పారు. సో ఇక్కడ వెళ్తా వెళ్తా దారిలో షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సేమ్ మన హైదరాబాద్లో స్ట్రీట్స్ షాప్స్ ఉన్నట్లే ఉన్నాయి. ఇదిగో బయట పెట్టేసి అంతా ఫుట్పాత్ల మీద నడుపుతా అట్లా. ఇదిగో మనం వచ్చిన సిటీ టౌన్ నేమ్. కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, మార్కెట్ క్లోజ్ అన్నారు కానీ ఎక్కడో అక్కడక్కడ షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఈ మిగతా ఇదిగో బ్యాక్ సైడ్ అంతా ఖాళీ ఉంది. ఈ ఓపెన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మండే థర్స్డే స్టాల్స్ పెట్టేస్తారన్నమాట షాపుల లాగా. ఇప్పుడు లోపల కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఈ ఏరియా అంతా ఫిల్ అయిపోద్ది. ఇక అవి ఉన్నాయి కదా స్పూన్ రైస్లు, ఇస్తాంబుల్లో 200 చెప్పాడు అన్నమాట. మొత్తానికి రెండు కలిపి 150 ఇస్తానంటే తీసుకోకుండా వచ్చింది. మళ్ళీ ఇదిగో ఈ షాప్కి వచ్చాం. ఈ కాఫీ సెట్ బాగుందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట, 350 అంటే 9 pounds, రెండు తీసుకుంటే 300 liras ఇస్తానంటున్నాడు. 308 pounds, 6 cups, 6 plates, హ్యాండ్ మేడ్ అంట. బట్ బ్రేక్ అయినా లేదని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం, పింగానీ కదా. అదో ఒక 3-4 hours షాపింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇంగట్ హై స్ట్రీట్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన హోటల్కి వెళ్ళిపోతున్నాం లోకల్ బస్సులో. ఇది కరెక్ట్గా మన హోటల్ దగ్గరకు వచ్చి దించుతారు. వచ్చేటప్పుడు 6:59 6:30 డిన్నర్ స్టార్ట్ చేస్తారు చేసే పని అయితే, లేదు అంటే ఒక 1 hour అలా తిరిగేసి. ఇంకా లాస్ట్ డే కదా, లాస్ట్ డే కదా, ఇక్కడ ఒక ఫోటో దిగేసి వెళ్తున్నాము. ఈరోజు ఈవినింగ్ నైట్, నిన్న సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అలాగే ఈరోజు ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి మళ్ళీ ఇదిగో నువ్వు వెళ్ళు. డిన్నర్ చేశాక మళ్ళీ ఇదిగో మన ఈ రిసెప్షన్కి వస్తాం, ఇక్కడే ఈవినింగ్ బెల్లీ డ్యాన్స్ ఏదో ఉంది. సో లాస్ట్ రోజు కదా, అన్నీ అలా అలా టచ్ చేసి వెళ్తున్నాం అన్నమాట. స్విమ్మింగ్ పూలు, టేబుల్ టెన్నిస్, బీచ్ అలా. మేము ఒక్కసారి కూడా ఈ రిసార్ట్లో యూజ్ చేసుకునే ఏరియా ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. ఈ జిమ్కి అయితే మేము ఒక్కసారి కూడా రాలేదు, లాస్ట్ రోజు కదా జస్ట్ ఊరికే వీడియో కోసం వచ్చి తీసుకుని వెళ్తున్నాం. ఓకే, టేబుల్ టెన్నిస్ ఆడేసి అట్నుంచి అటు డైరెక్ట్గా డిన్నర్కి వెళ్ళిపోయాము. డిన్నర్ అయిపోయాక రూమ్కి వచ్చి బేబీకి ఫుడ్ పెట్టి, ఇందాక చెప్పే కదా ఈరోజు రిసెప్షన్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని 9:00 అక్కడికి వెళ్తున్నాం.
సో ప్రజ్ఞకి బాగా నచ్చింది ఈ ప్రోగ్రామ్, ఎంజాయ్ చేస్తుంది బాగా. ఇంకా రేపు చెక్అవుట్ చేయాలి కదా ఆ ప్రోగ్రామ్ నుంచి వచ్చేసి మొత్తం సర్దుకుంటున్నాం అన్నమాట. లాస్ట్ డే, సో సాటర్డే మార్నింగ్ 6 క్యాబ్ బుక్ చేసాం కదా, చెక్అవుట్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఇక డైరెక్ట్గా చెక్ఇన్ చేసేసి గేట్ దగ్గరికి వెళ్తున్నాం. అదనమాట మన 1 వీక్ టర్కీ ట్రిప్, వీఆర్ హెడింగ్ బ్యాక్ టు లండన్. ఒక 4 అవర్స్లో మనం లండన్ రీచ్ అయిపోతాం. అదనమాట ఈ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.